Rogers. Kada? We are done with first four orders, and the next order in line to be dealt with is order five. Kada? Should deal with summons as per the order. Kani, see, బెరాక్ లోను సిపిసి బెరాక్ లో ఇచ్చిన సీక్వెన్స్ లో ఆర్డర్స్ చదువుకుంటూ పోతే మనకి కోర్ట్లో జరిగే రెగ్యులర్ ప్రొసీజర్ అండ్ స్టేటస్ ఆఫ్ సూట్స్ ఏమైతే ఉంటాయో వాటికి వీటికి మిస్ మ్యాచ్ ఉంటుంది. బికాస్ ఇక్కడ ఆర్డర్స్ రెగ్యులర్ జరిగే ప్రొసీజర్కి ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఉంటాయి, కానీ ఒక సీక్వెన్స్ లో ఉండవు. సేమ్ సిపిసిలో ఏ ఆర్డర్ అయితే మెన్షన్ చేస్తారో అదే సీక్వెన్స్ లోను అన్ని వేళలా సూట్ అట్లానే వెళ్ళదు, స్టేజెస్ ఆఫ్ సూట్. సో వాట్ ఐ విష్ టు డూ ఇస్ లైక్ ఆ ప్రాక్టికల్ ప్రొసీజర్ ఎలా అయితే నడుస్తుందో కోర్టులో, సేమ్ అదే ఆస్పెక్ట్ లోను ఆర్డర్స్ డీల్ చేయాలని అనుకుంటున్నాను. సో ఐల్ టేక్ ఆర్డర్స్ అకార్డింగ్ టు ద సీక్వెన్స్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద కోర్ట్స్ ప్రాక్టికలీ, రైట్? సో అట్లా చూడాల్సి వస్తే ఫస్ట్ మనం చదువుకోవాల్సింది ప్లెయింట్ అవుతుంది, బికాస్ సెక్షన్ 26 చెప్తుంది సిపిసిలో లైక్ అ సూట్ బిగిన్స్ విత్ ఫైలింగ్ ఆఫ్ ప్లెయింట్ అని కదా చెప్తుంది, బిఫోర్ ఏ ప్రాపర్ ఆఫీసర్ అని. సో అట్లా అనుకుంటే ఫస్ట్ ప్లెయింట్ చదవాలంటే ప్లెయింట్ లో మళ్ళీ ఏముంటారు, ప్లెయిన్ డ్రాఫ్ట్ చేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్లెయిన్స్ ఏమైతే అవి రాసేయడానికి కుదరదు, ఏం రాయాలి ఏం రాయకూడదు అనే నిబంధనలన్నీ ఆర్డర్ 6 లో ఉంటాయి. సో అట్లా అనుకుంటే ఫస్ట్ ఆర్డర్ 6 చదువుకోవాలి మనం. ఆర్డర్ 6 చదివిన తర్వాత అప్పుడు ఆర్డర్ 7 లోకి వెళ్ళాలి, దట్స్ ఫైలింగ్ ఆఫ్ ప్లెయింట్ అగైన్. అప్పుడు మనం చదువుకున్న సీక్వెన్స్ తప్ప అంటే నువ్వు అట్లా కూడా తప్పు కాదు. ఫస్ట్ మనం చదువుకున్న ఆర్డర్ ఏముంటుంది, పార్టీస్ ఉంటుంది. సో బేసిక్ గా ఇఫ్ ఎనీ క్లెయిమ్ కమ్స్ టు అన్ అడ్వకేట్ టు హిస్ ఆఫీస్, ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని అడ్వకేట్ వస్తే, సి అడ్వకేట్ దగ్గరికి క్లెయింట్ వస్తే ఫస్ట్ చేసే పని ఏముంటుందండి? ఎవరైనా ఒక పర్సన్ వచ్చి అడ్వకేట్ దగ్గర తనకి పలానా ప్రాబ్లం ఉంది దానికి సొల్యూషన్ కావాలి అని చెప్పి అడిగితే జనరల్ గా అడ్వకేట్ ఫస్ట్ చేయాల్సిన పని ఏమిటి? ఫ్యాక్ట్స్ ఆఫ్టర్ తెలుసుకోవాలి మేడం, లీగల్ నోటీస్ ఇవ్వాలి మేడం. యా ప్రయర్ టు లీగల్ నోటీస్ ఫస్ట్ అసలు అతని ప్రాబ్లం ఏ కేటగిరీ కిందకి వస్తుంది అనేది చూడాలంటే, ఏ బ్రాంచ్ ఆఫ్ లా కిందకి వస్తుంది, లైక్ ఏ యాక్ట్ వర్తిస్తుంది పర్టికులర్ ప్రాబ్లం కి, ఇవన్నీ చూడాలి కదా. సో అట్లా అనుకుంటే మనం సి అగైన్ వీ హ్యావ్ టు గో టు సెక్షన్ 9. ఇఫ్ ఇట్ ఈస్ అ సివిల్ మ్యాటర్ అప్పుడు మనం ఫస్ట్ చూడాల్సింది సెక్షన్ 9 ఆఫ్ సిపిసి వస్తుంది. అది సివిల్ నేచర్ కిందకి వస్తుందా రాదా ఆ పర్టికులర్ మ్యాటర్, వస్తే అది సివిల్ కోర్ట్స్లోనే ఫైల్ చేయాలా లేదా అనేది ఫస్ట్ మనం చెక్అవుట్ చేసుకుంటాం. సో ఎస్, ఇఫ్ ఇట్ కమ్స్ అండర్ సివిల్ నేచర్, అగైన్ సివిల్ నేచర్ అంటే ఏంటంటే ఐ హావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ యూ, ఏ రైట్స్ అయితే ఒక వ్యక్తి యొక్క పర్సనల్ సివిల్ రైట్స్ ఉంటాయో అవి కనుక భంగపడితే అవన్నీ యునో దర్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ సివిల్ నేచర్ లైక్ రైట్. సో ఇన్ కేస్ ఒక ఒక వ్యక్తి యొక్క సివిల్ ప్రైవేట్ రైట్, ప్రైవేట్ రైట్ ఇన్ ద సెన్స్ ఇట్ మే బి విత్ రిగార్డ్ టు ప్రాపర్టీ, విత్ రిగార్డ్ టు మ్యాట్రిమోనియల్ ఇష్యూస్, ఓ విత్ రిగార్డ్ టు కాంట్రాక్ట్, ఆర్ ఎనీథింగ్ ఆఫ్ ద సార్ట్ లైక్ రైట్. సో ఇటువంటి మ్యాటర్స్ కిందకి వస్తే కనుక ఆబ్వియస్ గా అవి సివిల్ కోర్ట్స్ లోనే ఫైల్ చేసుకోవాలి, క్రిమినల్ కోర్ట్స్ పర్వ్యూలోకి వెళ్ళదు. ఏ ట్రిబ్యునల్స్ పర్వ్యూలోకి వెళ్ళవు అనుకుంటే ఆబ్వియస్ గా అవి సివిల్ కోర్ట్స్ లోనే ఫైల్ చేసుకోవాలి. అండ్ దాన్ అగైన్ నెక్స్ట్ ఇష్యూ ఏమవుతుంది, ఏది ప్రాపర్ కోర్ట్ అవుతుంది ఆ పర్టికులర్ ఇష్యూ యూనో ఫైల్ చేయడానికి అనేది. సో అప్పుడు మనం మళ్ళీ విల్ గో ఇన్ టు సెక్షన్ 16 to 20 ఆఫ్ సిపిసి లైక్ అందులో చెప్తుంది టెరిటోరియల్ జ్యూరిసెక్షన్ కోసం చెప్తుంది కదా. ఇఫ్ ఇట్ రిలేట్స్ టు ఇమోబుల్ ప్రాపర్టీ, ఇమోబుల్ ప్రాపర్టీ ఎక్కడ సిటేట్ అయిందో ఆ కోర్ట్ జ్యూరిసెక్షన్ లో వేసుకోవాలి అని. లేదు ఇఫ్ ఇట్ రిలేట్స్ టు ఇమోబుల్ ప్రాపర్టీ సమ్ కైండ్ ఆఫ్ థాట్స్ థాట్ టార్టియస్ రాంగ్ ఏదైనా అయి ఉంటే కనుక విచ్ డజంట్ రిలేట్ టు క్రైమ్, అప్పుడు ఏం చేస్తామైతే డిఫెండెంట్ ఎక్కడ డిసైడ్ అయితే అక్కడ వేసుకోవచ్చు, లేదంటే కాజ్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ రైజ్ అయితే అక్కడ వేసుకోవచ్చు. సో మొత్తం ఇవన్నీ ప్రాపర్ గా ప్లాన్ చేసుకున్న తర్వాత వాట్ ఇస్ ద నెక్స్ట్ థింగ్ అన్ అడ్వకేట్ డస్? నోటీస్ మేడం. ఓకే ఎస్, ఇంకా ఆబ్వియస్ గా ఇంకా సూట్ ఎట్లా ఎస్ నోటీస్ కూడా ఇస్తా. నోటీస్ మ్యాండేట్ కాదండి, ప్రతి సివిల్ ప్రొసీడింగ్ కి నోటీస్ మ్యాండేట్ కాదు. మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ ఉన్నాయి, నోటీస్ కంపల్సరీనా? నో మేడం, ప్రొనోట్ ఏం లేదు చెప్పింది మేడం, నో నోటీస్ మేడం, నో కంపల్సరీనా? నో మేడం, సో మ్యాట్రిమోనియల్ నోటీస్ కేసు నాట్ ఏ ఏం జరుగుతుంది. మ్యాండేటరీ స్టెప్ లైక్ అది మనం ఏం చేస్తామంటే జస్ట్ ఆ ప్రికాషన్ స్టెప్ కింద మనం వెళ్తాం అనమాట. అంటే ఎదుటి వాళ్ళకి ఒక లాస్ట్ చాన్స్ ఇవ్వాలి కాబట్టి మన రైట్స్ ఇన్ఫ్రిన్ చేసిన పార్టీకి వాళ్ళకి ఒక ముందు మాట చెప్తాం,
మేము ఇట్లా సూట్ మీ మాకు మా రైట్ ఇన్ఫ్రింజ్ అయింది కాబట్టి మీరు దాన్ని యూ మేక్ ఇట్ గుడ్ అదర్వైజ్ మేము కోర్టులోనూ అప్రోప్రియట్ లీగల్ యాక్షన్ తీసుకుంటాం అని వాళ్ళు కనుక ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తే వాళ్ళని గెలు లేదంటే మళ్ళీ అప్పుడు మనం కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది కదా. సో అప్పుడు అగైన్ ద నెక్స్ట్ స్టెప్ ఇస్ ఫైలింగ్ ఆఫ్ ప్లెయింట్ కదా. సో ఇప్పుడు మన ప్లెయింట్ ఎలా డ్రాఫ్ట్ చేయాలి అని దాని మీద కూర్చుంటాం, లేదంటే ఆల్రెడీ అది ఫైల్ అయి ఉండుంటే ఒక సూట్ ఫైల్ అయిపోయి ఉండుంటే దాన్ని మనం ఎట్లా డిఫెండ్ చేసుకోవాలి అనేది చూస్తాం. సో ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ఆర్డర్ 6 వర్సెస్ ప్లీడింగ్స్, లైక్ మనం ఏం రాయాలి ఒక ప్లెయింట్ లో కానీ ఒక రిటన్ స్టేట్మెంట్ లో కానీ, అసలు మనం ఏం ప్లీడింగ్ తీసుకోవాలి అవన్నీ మనం దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అవన్నీ ఆర్డర్ 6 లో ఉంటాయి. రైట్, సో విల్ గో త్రూ ఆర్డర్ 6 అండి, విచ్ డీల్స్ విత్ ప్లీడింగ్స్ జనరలీ. ఆ టైటిల్లో చెప్తుంది ప్లీడింగ్స్ కోసం మాట్లాడుతున్నాను. మరి ఈ ప్లీడింగ్స్ అంటే ఏమిటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సో ప్లీడింగ్ అనే పదానికి నిర్వచనం ఎక్కడ ఇవ్వదు సిపిసి కూడా. సో అప్పుడు మనం మళ్ళీ నార్మల్ కాంటెక్స్ట్ లో డిక్షనరీ మీనింగ్ ఏముంటే అదే తీసుకోవాలి. సో ప్లీడింగ్ అంటే ఏమొస్తుందంటే నివేదించడం, విన్నవించుకోవడం, మనవి చేసుకోవడం, చెప్పడం, అడగడం, ఇలాంటి అన్ని సినోనిమస్ మీనింగ్స్ ఆ పదంలో వచ్చేస్తాయి అనమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ప్రెసింగ్ సంథింగ్ టు ది కోర్ట్ అండ్ ఆస్కింగ్ ఫర్ సమ్ సార్ట్ ఆఫ్ రిలీఫ్ అన్నట్టు ప్లీడింగ్ అనే పదానికి అర్థం తీసుకోవచ్చు. రైట్, సో ఇంకా ప్లీడింగ్స్ ఎక్కడైనా నిర్వచించాలంటే నేను చెప్పినట్టు సిపిసిలో ఎక్కడ నిర్వచించలేదు, కానీ సుప్రీంకోర్టు అయితే ఒక కేసులో మాత్రం చెప్తుంది ప్లీడింగ్ అంటే ఏమిటి అనేది. అది గణేష్ ట్రేడింగ్ కంపెనీ వర్సెస్ ఫతే మొహమ్మద్ సంథింగ్ ఒక కేసులో ఉంటుంది, వే బ్యాక్ ఇన్ 1978 కేసులో అది. అందులోనే సుప్రీంకోర్టు నిర్వచిస్తుంది ప్లీడింగ్స్ అంటే ఏంటి అని. ప్లీడింగ్స్ అంటే ఏం కాదు, ఏదైతే వాయిస్ నాట్ క్లియరా, నా వాయిస్ క్లియర్ గానే ఉందండి, ప్లీజ్ చెక్ యూర్ మైక్రోఫోన్ ఇఫ్ యూ డోంట్ మైండ్ లైక్ ఆల్ యూర్ సెట్టింగ్స్. yes madam clear madam right okay chalo thank you for the feedback. So supreme court ఏం చెప్తుందంటే ఏ డ్రాఫ్ట్ లోనైతే ఒక పార్టీ తను ఏం చెప్పుకోవాలో కోర్టుకి అవన్నీ చెప్పుకోదలుచుకున్నారో ఆ దట్ సార్ట్ ఆఫ్ ప్లీడింగ్ ఇస్ దట్ సార్ట్ ఆఫ్ డాక్యుమెంట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఇస్ కాల్డ్ అస్ ప్లీడింగ్ అని చెప్తుంది. ఏ డాక్యుమెంట్లో అయితే ప్లేంటివ్ తను కోర్ట్ నుంచి తనకి కాజ్ ఆఫ్ యాక్షన్ ఎలా అరైజ్ అయింది, తను కోర్ట్ నుంచి ఏం రిలీఫ్ అడుగుతున్నారో చెప్పుకునేది ఉంటే అది ప్లేంటివ్కి ప్లీడింగ్ అవుతుంది. అండ్ ఏ డాక్యుమెంట్లో అయితే డిఫెండెంట్ తను డిఫెన్స్ తీసుకుంటున్నారో అటువంటి డాక్యుమెంట్ ఆ డిఫెండెంట్కి ప్లీడింగ్ అవుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు నిర్వచిస్తుంది ఈ కేసులో. అండ్ దెన్ ఫర్దర్గా ఇంకొక కేసులో ఏం చెప్తుంది అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ద రైట్స్ అండ్ ద లైబిలిటీస్ ఆఫ్ ద పార్టీస్, కోర్టుకి కూడా తెలియాలి బేసిక్గా పార్టీస్ తను అప్రోచ్ అయ్యి ఏం అడుగుతుంది, ఏం రిలీఫ్ ఆశిస్తుంది, అసలు కోర్టు డిసైడ్ చేయాల్సిన ఇష్యూ ఏంటి కోర్టుకి తెలియాలంటే ఇట్ విల్ బీ ఇన్ అ రిటర్న్ ఫార్మాట్ కదా. కోర్టుకి ముందు బేసిక్గా ప్రాబ్లమ్ ఆఫ్ ద పార్టీస్ తెలియాలి కాబట్టి దర్ షుడ్ బి అ పర్టికులర్ ఫార్మ్ అండ్ దాట్ ఫార్మ్ ఇస్ నన్ అదర్ దాన్ ద ప్లీడింగ్స్ అని చెప్పి చెప్తారు. రైట్, సో స్ట్రైట్ అవే విల్ గో ఇన్ టు ద రూల్ 1. రూల్ 1 ఏం చెప్తుందండి, దిస్ బీయింగ్ ద ఇంట్రొడక్షన్, ప్లేంటివ్స్ ఆబ్జెక్ట్ ప్లీడింగ్స్ యొక్క ఆబ్జెక్టివ్ కూడా ఇదే, ఈ ఈ పర్టికులర్ ఆర్డర్ ఈ సిపిసిలోను పొందుపరచడానికి రీజన్ కూడా ఇదే, ఒకటి పార్టీస్ తను ఏం చెప్పుకోవాలనుకున్నారు కోర్టుకి చెప్పుకోవడానికి ఒక ప్రాపర్ డాక్యుమెంట్ అంటూ ఉండాలి, ప్రాపర్ రిటర్న్ ఫార్మాట్ ఉండాలి, అందులో ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు ఏదంటే అది మన ఇంట్లో మాట్లాడుకున్నట్టు కోర్టుకి వచ్చి మాట్లాడుకోవడానికి అవ్వదు కాబట్టి ఇన్ఫార్మల్గా ఫార్మల్ థింగ్స్ ఏమైతే ఉంటాయో కోర్టుకి చెప్పాల్సినవి అవన్నిటినీ మీ క్వాలిటీస్ ప్లీడింగ్స్ అని చెప్పి చెప్తారు. అండ్ కోర్టుకి కూడా తెలియాలి కాబట్టి పార్టీస్ ఏం చెప్పాలనుకుంటున్నాయో తనకి, తన నుంచి ఏం ఆశిస్తున్నాయో కోర్టుకి తెలియాలి కాబట్టి there should be a specific format for that and that is none other than the pleadings and cheppi cheppukochu anamata. So this being the introduction for the pleadings, we'll go into rule 1. Rule 1 em cheptundante pleadings yokka nirvachanam is case law. Chalo, it's Ganesh Trading Company versus Fateh Mohammed. Okay, Ganesh Trading Company versus Fateh Mohammed and the citation is 1978 2 SSC 92. Right, in the nirvachanam supreme court basically pleadings ante emiti ani deeniki minchina nirvachanam inka ledu anamata, ante before ledu
దిస్ పర్టికులర్ కేసులో కూడా లేదు, ఇంకా ది సేమ్ కొనటేషన్ సుప్రీంకోర్టు ఏమైతే చెప్పిందో అందులో దట్ ఈస్ బీయింగ్ క్యారీడ్ ఫార్వర్డ్ రైట్. సో రూల్ 1 ఏం చెబుతుందండి, ప్లీడింగ్ ప్లీడింగ్ షల్ మీన్ ప్లెయింట్ ఆర్ రిటన్ స్టేట్మెంట్ అండి. ప్లీడింగ్ అంటే ఏమిటి అంటుంటే, ప్లీడింగ్ అంటే ప్లెయింట్ అయినా కావచ్చు, రిటన్ స్టేట్మెంట్ అయినా కావచ్చు అని చెప్పి నిర్వచిస్తోంది. యూనో సార్ట్ ఆఫ్ నిర్వచనం కింద తీసుకోవచ్చు ఈ రూల్ 1 కూడా రైట్. సో ప్లీడింగ్ అంటే ఏమిట, ప్లెయింట్ అవుతుంది లేదా రిటన్ స్టేట్మెంట్ అవుతుంది అన్న. ప్లెయింట్ ఎవరికి అవుతుంది అంటే ప్లెయింటిఫ్కి అవుతుంది ఆబ్వియస్గా. ప్లెయింటిఫ్ తన కోర్టుకి ఏం చెప్పాలనుకుంటున్నారో అంతా తను ప్లెయింట్ ద్వారా చెప్పుకుంటారు. అండ్ డిఫెండెంట్ ఎవరైతే ఉండినారో వారు ఏం డిఫెన్స్ తీసుకోవాలనుకుంటున్నారో త్రూ ది రిటన్ స్టేట్మెంట్ వారు కోర్టుకి చెప్తారు కాబట్టి, తో రిటన్ స్టేట్మెంట్ విల్ బి ద ప్లీడింగ్ ఫర్ ద డిఫెండెంట్ అని చెప్పి రూల్ 1 చెబుతుంది రైట్. అండ్ దెన్ రూల్ 2 చెప్తుంది, ప్లీడింగ్ టు స్టేట్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఆర్ నాట్ ఎవిడెన్స్ రైట్. ప్లీడింగ్స్ లో ఏమి ఉండాలి ఏమేమి ఉండకూడదు అవన్నీ ఆర్డర్ లో రాసి ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో బేసిక్ రూల్ ఫస్ట్ రూల్ ఏం చెబుతోంది, ఎవ్రీ ప్లీడింగ్ షుల్ కంటెయిన్ అండ్ కంటెయిన్ ఓన్లీ, ఇది నొక్కి వక్కాడిచ్చిన అంటారు కదా, రెండు సార్లు చెప్పడం అదే అనమాట. సో ఇట్ షాల్ కంటెయిన్ అండ్ ఇట్ షాల్ ఓన్లీ కంటెయిన్, ఇది మాత్రమే కలిగి ఉండాలి ప్లీడింగ్స్ లో. ఏముండాలట, ఎవ్రీ ప్లీడింగ్ షాల్ కంటెయిన్ అండ్ కంటెయిన్ ఓన్లీ అ స్టేట్మెంట్ ఇన్ ఎ కన్సైజ్ ఫార్మ్ ఆఫ్ ద మెటీరియల్ ఫ్యాక్ట్స్. మెటీరియల్ ఫ్యాక్ట్స్ కి సంబంధించి అది కూడా చాలా కన్సైజ్ ఫామ్ లో ఉండాలి. ఆ ఫ్యాక్ట్స్ ఏమైతే మొత్తం ప్లీడింగ్ లో ఏముండాలంటే ఓన్లీ మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఉండాలి అన్నారు. మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఏ ఫామ్ లో ఉండాలంటే కన్సైజ్ ఫామ్ లో ఉండాలి అని చెప్తా. అంటే ఇవన్నీ రూల్స్ అనమాట రైట్. మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఆన్ విచ్ ద పార్టీ ప్లీడింగ్ రిలైజ్ ఫర్ హిస్ క్లెయిమ్ ఆర్ డిఫెన్స్. అంటే క్లెయిమ్ చేసుకుంటే ప్లెయింటివ్ క్లెయిమ్ చేస్తే అది ప్లెయింట్ అవుతుంది, డిఫెండెంట్ క్లెయిమ్ చేసుకున్న డిఫెన్స్ ఏవైతే ఉంటుందో అది రిటన్ స్టేట్మెంట్ అవుతుంది. అది ముందే చెప్పుకున్నాం కదా. సో రెండిట్లో ఈదర్ ప్లెయింట్ ఆర్ రిటన్ స్టేట్మెంట్ లో రాయాల్సినవి ఏముంటాయంటే ఓన్లీ మెటీరియల్ ఫ్యాక్ట్స్ రాయాలి. అండ్ అవి ఒక చాటభారతంలో ఏదంటే అది రాస్తూ పోకూడదు, చాలా కన్సైజ్డ్ గా చెప్పాల్సింది ఏముంటుందో క్లుప్తంగా 4 ముక్కల్లో చెప్పేసేయాలి అని చెప్పి చెప్తుంది, ఓ పారాగ్రాఫ్స్ రాయకుండా రైట్. ఇవి బేసిక్ రూల్స్. అండ్ ఇంకా ఏం చెప్తుంది ఫర్దర్ గా, విచ్ ద పార్టీ ప్లీడింగ్ రిలయన్స్ ఫర్ హిస్ క్లెయిమ్ ఆర్ డిఫెన్స్ యాజ్ ద కేస్ మే బి బట్ నాట్ ద ఎవిడెన్స్ బై విచ్ దే ఆర్ టు బి ప్రూవ్డ్. ఇందులో ఏం రాయాలని చెప్పింది, ప్లెయింట్ లో కానీ రిటన్ స్టేట్మెంట్ లో కానీ ఓన్లీ మెటీరియల్ ఫ్యాక్ట్స్ రాయాలి, అవి చాలా క్లుప్తంగా రాయాలి, అండ్ ఎవిడెన్స్ అయితే రాయనే కూడదు అని. సో బేసిక్ ఈ రూల్ 2 చదివితే మనకేం తెలుస్తాయంటే 4 ఇంపార్టెంట్ రూల్స్ తెలుస్తాయి. ఒకటి, ప్లీడింగ్ షుడ్ స్టేట్ ఓన్లీ ఫ్యాక్ట్స్ అండ్ నాట్ లా. లా చెప్పకూడదు, ఓన్లీ ఫ్యాక్ట్స్ చెప్పాలి అని చెప్పి చెప్తారు రైట్. అంటే జరిగిన విషయాలు ఏవైతే ఉంటాయో అంశాలు అవన్నీ అవన్నీ ఫ్యాక్ట్స్ కింద తీసుకుని అవి మాత్రమే చెప్పాలి. అంతేగాని కోర్టుకి చట్టం ఏమిటి అనేది, ఈ చట్ట ప్రకారం ఇలా చేయాలి కోర్టు అని చెప్పి డైరెక్షన్ అయితే ఇవ్వకూడదు అని చెప్పి చెప్తారు. సో ఫర్ ఇన్స్టాన్స్ ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేశారనుకోండి, ఇంజంక్షన్ అడుగుతూ, సో ఇంజంక్షన్ అడిగినప్పుడు ఆర్డర్ 39 చెప్తుంది టెంపరీ ఇంజంక్షన్ అంటే ఏమిటి, టెంపరీ ఇంజంక్షన్ ఫస్ట్ ఇవ్వాలి, అది ఎవరికి, రూల్ 1 ప్రకారం ఏ పార్టీకైనా ఇవ్వచ్చు, సారీ రూల్ 1 ఏ ప్రకారం ఏ పార్టీకైనా ఇవ్వచ్చు, ఏదో ద ప్లేటి ఫోర్ ద డిఫెండెంట్, ఆర్ రూల్ 1B ప్రకారం చూస్తే అది ఓన్లీ డిఫెండెంట్ యాక్ట్స్ కి అగెనెస్ట్ కానీ ఇవ్వాలి. ఇటువంటివన్నీ మనం చట్టం కోర్టుకి చెప్పకలదు, కోర్టులో జడ్జెస్ ఆల్రెడీ అవన్నీ చదువుకొని వచ్చుంటారు కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు టీచ్ కోర్ట్, జస్ట్ మీరు చెప్పాలనుకుంది మీ మీ ప్రాబ్లం ఏ ప్రొవిజన్ కింద పడుతుంది చెప్పండి చాలు, అంతేగాని ఈ చట్ట ప్రకారం ఇలా చేయాలి అని చెప్పి కోర్ట్ని మీరు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదు, అవేమీ రాయకూడదు. సో జస్ట్ బేసిక్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఫ్యాక్ట్స్ ఆఫ్ యూ కేస్ ఎక్స్క్యూజ్ మీ గోట్ ఎ ప్రైవేట్ మెసేజ్ టు మైండ్ రైట్. సో ఫ్యాక్ట్స్ ఏవైతే ఉండినాయో అవి మాత్రమే చెప్పాలి అని చెప్తారు. మళ్ళీ ఫ్యాక్ట్స్ ఏం ఫ్యాక్ట్స్ చెప్పాలట, ప్రతిదీ ఫ్యాక్ట్. మనం కూర్చోవడం ఒక ఫ్యాక్ట్, నించోవడం ఒక ఫ్యాక్ట్, తినడం ఫ్యాక్ట్, నడవడం ఫ్యాక్ట్, ఏదైనా వర్క్ చేస్తే అది ఫ్యాక్ట్. లైక్ అందులో ఒక ఇష్యూలో ఇలాంటి మల్టిపుల్ ఫ్యాక్ట్స్ చాలా ఉంటాయి కదా, ఏం పడితే అవి రాసేయకూడదు, ఓన్లీ మెటీరియల్ ఫ్యాక్ట్స్ రాయాలి అని చెప్పారు. దెన్ వాట్ ఆర్ దీస్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ అంటే మళ్ళీ దానికి ఏమైనా నిర్వచనం ఉందంటే నో, మెటీరియల్ ఫ్యాక్ట్స్ కి నిర్వచనం ఎక్కడ ఇవ్వదు సిపిసిలో. అంటే మనం డిక్షనరీ మీనింగ్ కనుక తీసుకుంటే బేసిక్ గా మెటీరియల్ ఫ్యాక్ట్స్ అంటే ఏమవుతాయంటే వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ వెరీ రిలెవెంట్ ఫ్యాక్ట్స్ మాత్రమే
మెటీరియల్ ఫ్యాక్ట్స్ అవుతాయి అని చెప్పి చెప్తారు. సో సిపిసి నిర్వచించలేదు కాబట్టి మళ్ళీ మెటీరియల్ ఫ్యాక్ట్ అంటే ఏమిటి అనేవి చాలా కేసెస్ లో ఇష్యూస్ తలెత్తితే సుప్రీంకోర్టు దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏ కేసులో ఇస్తుందంటే ఉద్యమ్ సింగ్ వర్సెస్ మాధవరావు సింధియా, యునో బోత్ ఆఫ్ పాలిటిషియన్స్ యాక్చువల్లీ. సో వాళ్ళ ఇష్యూలో అరైజ్ అయినప్పుడు మెటీరియల్ ఫ్యాక్ట్ అంటే ఏమిటి అనేది, ఏది మెటీరియల్ ఫ్యాక్ట్ ఏది మెటీరియల్ ఫ్యాక్ట్ కాదు అనేది కొలవడానికి ఏదైనా కొలమానం ఉందా అంటే అప్పుడు సుప్రీంకోర్టు చెబుతుంది అనమాట. దిస్ ఇస్ అగైన్ వే బ్యాక్ 1977 కేసు అండి. సో ఇందులో ఏం చెప్తుంది అంటే ఏ ఫ్యాక్ట్స్ మీద అయితే ప్లేంటిఫ్ యొక్క కాజ్ ఆఫ్ యాక్షన్ రైట్ అండ్ డిఫెండెంట్ యొక్క డిఫెన్స్ ఆధారపడి ఉంటుందో అవి మాత్రమే మెటీరియల్ ఫ్యాక్ట్స్ అవుతాయి అని చెప్పి చెప్తారు. రైట్, ఏం చెప్పింది ప్లేంటిఫ్ కి ఏ ఏ ఫ్యాక్ట్స్ మూలంగా కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయిందో అవి మాత్రం, అంటే ప్లేంటిఫ్ యాక్షన్ తీసుకోవడానికి కోర్టుకు వచ్చి రిలీఫ్ అడగడానికి ఏ ఏ ఫ్యాక్ట్స్ అయితే దోహదపడుతున్నాయో అవన్నీ ప్లేంటిఫ్ కి మెటీరియల్ ఫ్యాక్ట్స్ అవుతాయి. అండ్ దెన్ సిమిలర్లీ డిఫెండెంట్ ఏ ఫ్యాక్ట్స్ బేస్ చేసుకొని డిఫెన్స్ తీసుకుంటున్నారో ఆ పర్టికులర్ ఫ్యాక్ట్స్ డిఫెండెంట్ కి మెటీరియల్ ఫ్యాక్ట్స్ అవుతాయని చెప్పి సుప్రీంకోర్టు నిర్వచించింది. రైట్, అండ్ దెన్ ఏ మెటీరియల్ ఫ్యాక్ట్స్ అవుతాయి ఏ మెటీరియల్ ఫ్యాక్ట్స్ అవ్వవు అనడానికి మళ్ళీ కొలమానం ఉందా అంటే అట్లా కూడా ఏం లేదు. ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ కేస్, బికాస్ అది మెటీరియల్ ఫ్యాక్టా కాదా అనేది ఆ పర్టికులర్ ఇష్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. సో వీ కెనాట్ డిసైడ్ దట్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ ఇస్ అ మెటీరియల్ ఫ్యాక్ట్ అండ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ ఇస్ నాట్ ఎ మెటీరియల్ ఫ్యాక్ట్, అట్లా మనం లెక్క కట్టి సెంటెన్సెస్ లో రాసేయడానికి కుదరదు అనమాట. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యాక్ట్స్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద కేస్. తో మొత్తానికి మెటీరియల్ ఫ్యాక్ట్ ఏమవుతుందంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ప్లేంటిఫ్ కి సంబంధించి కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయ్యి తను రిలీఫ్ అడగడానికి ఏ ఫ్యాక్ట్స్ దోహదపడుతున్నాయో అవి మెటీరియల్ ఫ్యాక్ట్స్ అవుతాయి ప్లేంటిఫ్ కి. అండ్ డిఫెండెంట్ దేన్ని ఏ ఫ్యాక్ట్స్ ని బేస్ చేసుకొని డిఫెన్స్ తీసుకుంటున్నారో అవి డిఫెండెంట్ కి మెటీరియల్ ఫ్యాక్ట్స్ అవుతాయని సుప్రీంకోర్టు నిర్వచించింది. ప్లాన్స్ ఏ ఫ్యాక్ట్స్ బేస్ చేసుకొని కోర్టు జడ్జ్మెంట్ ఆర్ రిలీఫ్ ఇవ్వగలుగుతుందో తన ముందు ఇష్యూ ఏంటో డిసైడ్ చేసుకొని తో ఆ ఫ్యాక్ట్స్ కూడా యునో మెటీరియల్ ఫ్యాక్ట్స్ కిందనే అవుతాయి అని చెప్పి వేరొక కేసులో సుప్రీంకోర్టు మళ్ళీ చెప్పింది అనమాట. తో బేసింగ్ ఆన్ దీస్ టూ కేసు లాస్ వి కమ్ టు నో వాట్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ ఆర్ లైక్ ఓకే. మళ్ళీ ఇప్పుడు యునో టు గివ్ డీటెయిల్డ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ తీసుకున్నారనుకోండి, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కి డామేజెస్ అడుగుతూ ఎవరైనా క్లెయిమ్ చేస్తారు, సూట్ ఫైల్ చేస్తారు అనుకోండి, సో డిఫెండెంట్ ఏం చెప్తే సరిపోతుంది అంటే సే నేను ఆ కాంట్రాక్ట్ బ్రీచ్ చేయలేదు అని చెప్తే సరిపోతుంది, జస్ట్ అయినా సింగిల్ సెంటెన్స్ ఇనిషియల్ గా. అంతేగాని సి మా మధ్యన నాకు ప్లేంటిఫ్ కి మధ్యన చాలా బిజినెస్లు జరిగాయి, మేము చాలా ఆస్పెక్ట్స్ లో మేము ఈ బిజినెస్ చేస్తున్నాం, లైక్ వీ హావ్ డన్ బిజినెస్ ఇన్ రిలేషన్ టు ఆయిల్ రైస్ అను కాటన్ అను క్లాత్ అను ఇలాంటి చాలా బిజినెస్లు చేసాం మేము, నేను ఎప్పుడు ఏ బిజినెస్ లో ఏ కాంట్రాక్ట్ బ్రీచ్ చేయలేదు, ఈ ఒక్కదానికే మా నాకు ప్లేంటిఫ్ కి ఏవో ఇష్యూస్ అరైజ్ అయ్యి నేను బ్రీచ్ చేశానని చెప్పి అబద్ధం. ఇదంతా అన్నెసెసరీ ఫ్యాక్ట్స్ అనమాట. తో ఇవన్నీ పెట్టడానికి లేదు, బ్రీచ్ చేశారని కాంట్రాక్ట్ లో పలానా ఐటమ్ పలానా టర్మ్ బ్రీచ్ చేశారని ప్లేంటిఫ్ డిఫెండెంట్ మీద సూట్ ఫైల్ చేశారు, చేశారా లేదా ఇనిషియల్ గా డిఫెండెంట్ తన తన డిఫెన్స్ ఏం తీసుకున్నారు, చేస్తే చేశానని చేయకపోతే చేయలేదని లేకపోతే ప్లేంటిఫ్ అబద్ధం చెప్తున్నారని ఏం డిఫెన్స్ తీసుకుంటారో ఆ డిఫెన్స్, లేకపోతే ప్లేంటిఫ్ ఒక పని చేయకపోవడం మూలంగానే నేను కూడా నా పార్ట్ నేను పర్ఫామ్ చేయలేదని డిఫెన్స్ ఏముంటే అవి. తో ఆ మెటీరియల్ ఇంపార్టెంట్ థింగ్ ఏవైతే ఉందో అది మాత్రమే తన రిటర్న్ స్టేట్మెంట్ లోనో తన ప్లేంట్ లోనో పెట్టి ఉండాలి, తప్పితే కేసు యొక్క పుట్టు పూర్వత్రాలు వాళ్ళ సంబంధాలు ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదనమాట. సో బేసిక్ ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే రాయాలి అండ్ అవి యునో మెటీరియల్ ఫ్యాక్ట్స్ అని చెప్పుకోవచ్చు. రైట్, ద ఫస్ట్ ఆఫ్ ద థింగ్ ఏం చెప్పారు, ప్లీడింగ్స్ లోను ఓన్లీ మెటీరియల్ ఫ్యాక్ట్స్ మాత్రమే రాయాలి అని చెప్పి చెప్పారు. నెక్స్ట్, చట్టం కోర్టుకి చట్టం నేర్పకూడదు, చట్టం మెన్షన్ చేయకూడదు మనం అందులోను అని. ఏ చట్ట ప్రకారం మనం మనం క్లెయిమ్స్ తీసుకుంటున్నాం అదైతే మెన్షన్ చేయొచ్చు, బట్ యూ షుడ్ నాట్ టీచ్ కోర్ట్ లైక్ ఈ లా ప్రకారం ఈ ప్రొవిజన్ ప్రకారం నాకు ఈ రిలీఫ్ ఇవ్వండి అని చెప్పి మీరు కోర్ట్ ని అయితే ఎడ్యుకేట్ చేయకూడదు అనమాట. పర్టికులర్ గా ఫర్ ఇన్స్టాన్స్ సి ఐ ఆల్రెడీ టోల్డ్ యూ బిఫోర్ ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్, తో మనం
కోర్టుకి చట్టం అయితే నేర్పి అక్కర్లేదు అనమాట, ప్రొవిజన్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. టూ, లా మెన్షన్ చేయొద్దని చెప్పారు. ఇంకా ఏం చెప్పారు? మెటీరియల్ ఫ్యాక్ట్ చెప్పాలి, అండ్ దెన్ ఫైనల్ గా ఎవిడెన్స్ అయితే మెన్షన్ చేయొద్దు అని చెప్పి చెప్తారు కదా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఒక ఒక అడ్వకేట్ యొక్క ఇంటెలిజెన్స్ కానివ్వండి, బ్రిలియన్స్ కానివ్వండి, టాక్ట్ఫుల్నెస్ కావండి, ఏదైనా సరే, ఈ బయటపడేది ఈ ప్లీడింగ్స్ లోనే. లైక్ హౌ స్కిల్ఫుల్లీ అన్ అడ్వకేట్ హ్యాడ్ డ్రాఫ్టెడ్ దిస్ ప్లీడింగ్. అది ప్లెయింట్ అయితే ప్లెయింట్, డిఫెన్స్ తీసుకున్న రిటర్న్ స్టేట్మెంట్ అయితే రిటర్న్ స్టేట్మెంట్, వాట్ ఆర్ ఇట్ మే బి, ఎంత పక్కగా, ఎంత ప్లాన్డ్ గా, ఎంత ప్రీఆక్యుపైడ్ గా డ్రాఫ్ట్ చేశారు అనేది, ఏం పెట్టాలో ఏం పెట్టకూడదు అనేది అంతా అడ్వకేట్ యొక్క మేధాశక్తి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఎంత గొప్ప సీనియర్, ఎంత క్యాలిబర్ ఉన్న వ్యక్తి అడ్వకేట్ అనేది ఆ ప్లీడింగ్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది అనమాట. సో బేసిక్ రూల్ అందులో ఏం చెప్తున్నారంటే, ఎప్పుడు ఎవిడెన్స్ అనేది మన ప్లీడింగ్స్ లో మెన్షన్ చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు. బికాస్ మనం మనం ఏ ఫ్యాక్ట్స్ మీద, అగైన్ మళ్ళీ ఈ ఎవిడెన్స్ కోసం మాట్లాడాల్సి వస్తే ఫ్యాక్ట్స్ ని మళ్ళీ రెండు కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారనమాట. ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ అగైన్ ఇన్ మై ప్రీవియస్ క్లాసెస్. లైక్ ఫ్యాక్ట్స్ రెండు రకాలు ఏంటండి అవి, ఫ్యాక్ట్ ఆఫ్ ప్రొబాండా, ఫ్యాక్ట్ ఆఫ్ ప్రొబాన్షియా. డస్ ఎనీవన్ రిమెంబర్ దిస్? ఫ్యాక్ట్ ఆఫ్ ప్రొబాండా అంటే ఏంటి, ఫ్యాక్ట్ ఆఫ్ ప్రొబాన్షియా, ఈ రెండు లాటిన్ టర్మ్స్ అనమాట. మొత్తం ఫ్యాక్ట్స్ అన్ని ఈ రెండు కేటగిరీస్ కిందనే వస్తాయి, రైట్? ఇఫ్ యూ పీపుల్ డోంట్ రిమెంబర్, ఇంకొకసారి చెప్తాను. ఏ ఫ్యాక్ట్స్ అయితే కోర్టులో ప్రూవ్ చేయాలో, బేసిక్ ఫ్యాక్ట్స్ ప్రూవ్ చేయాల్సిన ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటున్నాయో అవన్నీ ఫ్యాక్ట్ ఆఫ్ ప్రొబాండా అవుతాయి అనమాట, రైట్? అంటే ఇనిషియల్ గా మనం ప్రూవ్ చేయాల్సింది ఒక కాంట్రాక్ట్ బ్రీచ్ అయిందా లేదా అన్నట్టు అదొకటి మెన్షన్ చేయాలి, రైట్? ఫ్యాక్ట్ ఆఫ్ ప్రొబాన్షియా అంటే బ్రీచ్ అయిందని చెప్తున్నారు, బ్రీచ్ అవ్వడానికి ఎలా బ్రీచ్ అయింది అనేవి మనం జనరల్ ఫ్యాక్ట్స్ కింద చెప్తాం. సి మా 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 మధ్యన కాంట్రాక్ట్ ఇది, అందులోను ఒప్పుకున్న టర్మ్స్ ఇవి, నేను వారికి ఇంత సొమ్ము ఇవ్వాలి, వారు నాకు ఇంత మెటీరియల్ ఇవ్వాలి, పలానా డేట్ కి డెలివర్ చేయాలి, పలానా ప్లేస్ కి డెలివర్ చేయాలి. ఇందులోను వన్ ఆఫ్ ద పార్టీస్ హట్ కమిటెడ్ బ్రీచ్, చేయాల్సిన వాళ్ళు ఏమైనా చేయలేదు, యూనో ఏదర్ ఆఫ్ ద పార్టీస్ వాళ్ళు ఏం పని చేయాలో వాళ్ళ పని చేయలేదు, కాంట్రాక్ట్ బ్రీచ్ అయింది. సో ఇవన్నీ ఏమవుతాయంటే ఫ్యాక్ట్స్ ప్రొబాండా అవుతాయి, రైట్? ఏ ఫ్యాక్ట్స్ ని బేస్ చేసుకొని మనం కోర్టుకి వెళ్తున్నామో అవన్నీ ఫ్యాక్ట్ ఆఫ్ ప్రొబాండా అవుతాయి. ఫ్యాక్ట్ ఆఫ్ ప్రొబాన్షియా అంటే ఏంటంటే, ఏ ఫ్యాక్ట్స్ అయితే, అంటే మీరు ఏమి ఏదైతే ఇష్యూ జరిగిందని చెప్తున్నారో దాన్ని ప్రూవ్ చేసే ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఫ్యాక్ట్ ఆఫ్ ప్రొబాన్షియా. దిస్ ఇస్ నథింగ్ బట్ ఎవిడెన్స్, రైట్? ఫ్యాక్ట్స్ వేరే, ఫ్యాక్ట్స్ ని ప్రూవ్ చేస్తూ ఇంకా ఇస్తున్న ఎవిడెన్స్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అవి ఫ్యాక్ట్ ఆఫ్ ప్రొబాన్షియా, ఇవి వేరే అనమాట. సో ఫ్యాక్ట్ ఆఫ్ ప్రొబాన్షియా ఎప్పుడు మెన్షన్ చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు. బికాస్ ఆపోజిట్ పార్టీ దాని డిఫెన్స్ వెతుక్కుంటారు, ఓహో దీన్ని బేస్ చేసుకొని కదా వాళ్ళు కోర్టుకు వస్తున్నారు, సో దీన్ని ఎట్లా ఎట్లా తిప్పి కొట్టచ్చా అనేవి ఐడియాస్ ఆపోజిట్ వాళ్ళు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు కాబట్టి. సో ఇనీషియల్ గానే మీరు మీ ఎవిడెన్స్ అయితే బయట పెట్టకండి, సో కాల్డ్ మీ ప్లీడింగ్ లోనైతే, సో ఏ ఎవిడెన్స్ అయితే బయట పెట్టకండి అని చెప్పి చెప్తుంది అనమాట, రైట్? సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు బి కన్సిడర్డ్ బై అన్ అడ్వకేట్ వైల్ డ్రాఫ్టింగ్ ద ప్లీడింగ్స్. అండ్ లాస్ట్లీ అది ఎలానూ కన్సైజ్ ఫామ్ లో ఉండాలని చెప్పారు. చాలా క్లుప్తంగా రాయాలి, చెప్పేవి అర్థమయ్యేటట్టు కోర్టుకి సూటిగా కట్టే కొట్టే తెచ్చి అనే 4 పదాల్లో 3 పదాల్లో రాసిస్తే సరిపోతుంది. అంతేగాని పుట్టి పూర్వోత్తరాలు అన్ని రాసుకొని రాకండి, అందులో ఇట్స్ వేస్ట్ ఆఫ్ కోర్ట్స్ టైం. అండ్ దాని కోర్టుకి క్లారిటీ కూడా ఉండదు, ఆ జడ్జ్ కూడా గుర్తుపెట్టుకోవడం కష్టం అని కాబట్టి. సో చాలా ప్రిసైజ్డ్గా చెప్పాల్సినవి 4 ముక్కలు చెప్పేస్తే సరిపోతుంది అని చెప్పి చెబుతోంది. దిస్ ఈస్ రూల్ 2, రైట్? సో ఎవ్రీ ప్లీడింగ్ ఏం చెప్పిందండి, ఎవ్రీ ప్లీడింగ్ షుడ్ కంటెయిన్ అండ్ కంటెయిన్ ఓన్లీ అ స్టేట్మెంట్ ఇన్ ఎ కన్సైజ్ ఫామ్ ఆఫ్ ద మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఆన్ విచ్ ద పార్టీ ప్లీడింగ్ రిలైజ్. ఓన్లీ మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఏ మెన్షన్ చేయాలి, దేని మీద అయితే అతని క్లెయిమ్ కానీ డిఫెన్స్ కానీ బేస్ చేసుకొని ఉండినారో ఓన్లీ ఆ మెటీరియల్ ఫ్యాక్ట్స్ మాత్రమే మెన్షన్ చేయాలి. ఈ మెటీరియల్ ఫ్యాక్ట్స్ అంటే వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, ఐ టోల్డ్ యూ ఎవ్రీథింగ్ అబౌట్ దాట్. అండ్ దెన్ ఇంకా ఏం చెప్పారు, మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఆన్ విచ్ ద పార్టీ ప్లీడింగ్, ఏ పార్టీ అయితే ప్లీడ్ చేస్తున్నారో వాళ్ళు రిలై అవుతున్న ఫ్యాక్ట్స్ ఏమైతే ఉన్నాయో అతని క్లెయిమ్ కింద కానీ డిఫెన్స్ కింద కానీ అవి మాత్రమే మెన్షన్ చేయాలి. అండ్ దెన్ అవి కూడా చాలా క్లుప్తంగా మెన్షన్ చేయాలి, రైట్? కన్సైజ్ ఫామ్ లో మెన్షన్ చేయాలి. అండ్ దెన్ లా స్టేట్ చేయకూడదు కోర్ట్స్ కి. అండ్ దెన్
ఎవిడెన్స్ మెన్షన్ చేయకూడదు, మనం స్టార్టింగ్ లోనే మనం ఎవిడెన్స్ ఏది బయట పెట్టకూడదు అని చెప్పి చెబుతుంది అనమాట. రైట్, దిస్ ఇస్ సబ్ రూల్ అండ్ దెన్ సబ్ రూల్ వన్ ఆఫ్ రూల్ టూ అండ్ దెన్ సబ్ రూల్ టూ ఏం చెప్తుంది అంటే ఎవ్రీ ప్లీడింగ్ షాల్ వెన్ నెసెసరీ బి డివైడెడ్ ఇన్ టు పారాగ్రాఫ్స్ నంబర్డ్ కన్సెక్యూటివ్లీ అండ్ ఈచ్ అలిగేషన్ బీయింగ్ సో ఫార్ యాజ్ ఇస్ కన్వీనియంట్ కంటెయిన్డ్ ఇన్ సెపరేట్ పారాగ్రాఫ్. సో క్లుప్తంగా రాయాలి, తక్కువ రాయాలి, సింపుల్ సింప్లిఫైడ్గా రాయాలి అని చెప్పి చెప్తున్నారు కదా. అది కూడా ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ పారాగ్రాఫ్స్లో పెట్టాలి అని చెప్పి చెప్తున్నారు. ఏ పారాగ్రాఫ్ ఎక్కడ ఎండ్ చేయాలి అనేది కూడా అడ్వకేట్కి తెలిసి ఉండాలన్నమాట. ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఆపితే ప్రాపర్ మీనింగ్ వస్తుంది అండ్ ప్రాపర్ కనెక్టివిటీ ఉంటుంది నెక్స్ట్ పారాగ్రాఫ్తో అనేది కూడా అడ్వకేట్కి చాలా బాగా తెలిసే ఉండాలన్నమాట. సో ఈజీ అండర్స్టాండింగ్ కోసం చిన్న చిన్న పారాగ్రాఫ్స్లో క్లుప్తంగా రాయండి అండ్ ఆ పారాగ్రాఫ్స్ ని కాన్సెక్యూటివ్ గా నంబర్ చేసుకుంటూ వెళ్ళండి. పారా నంబర్ 1, పారా నంబర్ 2, పారా నంబర్ 3 ఇట్లా కాన్సెక్యూటివ్ గా నంబర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళండి అని. ఇట్లా నంబర్స్ ఇవ్వడంలో అది చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది, ప్లస్ కోర్ట్ కి కూడా కన్వీనియంట్ గా ఉంటుంది, కన్వీనియంట్ గా ఉంటుంది. అండ్ దెన్ ఇప్పుడు అది మెయిన్ మెయిన్ థింగ్, ఎందుకు అట్లా కాన్సెక్యూటివ్ గా రాయమంటారని చెప్తే, కాన్సెక్యూటివ్ నంబర్స్ ఇవ్వమంటారని చెప్తే, ఈ రిటర్న్ స్టేట్మెంట్ లో ఎప్పుడు మనం ఏం చేస్తాం అంటే ప్లేంట్ లో ఏం రాస్తున్నాయో ఆ అవర్మెంట్స్ అన్ని మనం తీపి కొడుతూ ఐ జర్నీ దిస్ ఐ జర్నీ ద హోల్ అవర్మెంట్స్ ఇన్ ద ప్లేంట్ అని చెప్పి జనరల్ గా రాసిస్తూ ఉంటారు. అట్లా రాసిస్తే కాదు, మనం బేసిక్ రూల్ ఒకటి చదువుకుంటాం. ఏం చదువుకుంటాం, ఏదైతే రిటర్న్ స్టేట్మెంట్ లో స్పెసిఫిక్ గా డెనీ చేయమో ప్లేంట్ లో ఉండే మ్యాటర్ దాన్ని మనం ఒప్పుకున్నట్టే లెక్క, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో అది మనం యాక్సెప్ట్ చేసినట్టే లెక్క. కాబట్టి అక్కడ ఏం చెప్తారంటే ప్లేంట్ లో ఉండే ప్రతి పారాగ్రాఫ్ ని మనం రిటర్న్ స్టేట్మెంట్ లోను, ఒప్పుకున్న పారాగ్రాఫ్స్ ఏముంటాయో వాటిని ఒప్పుకొని, అందులో ఒప్పుకోని అంశాలు ఏముంటాయో అది ప్రతిది, ఈ పారాగ్రాఫ్ లో నేను ఈ అంశాన్ని ఒప్పుకోవట్లేదు, ఈ పారాగ్రాఫ్ లో ఈ అంశం కరెక్ట్ కాదు, లేదా టోటల్ పారాగ్రాఫే కరెక్ట్ కాదు, పారాగ్రాఫ్ లో మెన్షన్ చేసిన అంశాలు ఏమైతే ఉన్నాయో ఇవి కరెక్ట్ కాదు అని స్పెసిఫిక్ గా రిటర్న్ స్టేట్మెంట్ లను డిఫరెంట్ మెన్షన్ చేయడానికి కన్వీనియంట్ గా ఉండాలి. కాబట్టి ఒకటే రాసిస్తే అందులో ఏది కరెక్ట్, ఏ ఒకటే ఫుల్ ప్యాసేజ్ కింద రాసిస్తే అందులో ప్రతిదీ డెనీ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి కన్సెక్యూటివ్ పారాగ్రాఫ్స్ లో రాసుకుంటూ పోతే కోర్ట్ కి ఈజీగా ఉంటుంది, చదవడానికి పార్టీస్ కి ఈజీగా ఉంటుంది, అర్థమవుతుంది అందరికి. అండ్ దెన్ డెనీ చేయడానికి కూడా పారాగ్రాఫ్ వైజ్ గా డెనీ చేయడానికి ఫీజిబిలిటీ ఉంటుంది డిఫెండెంట్ కి. సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ కన్సెక్యూటివ్ పారాగ్రాఫ్స్ లో సింప్లిఫైడ్ గా రాసుకుంటూ రండి, మీ ప్లీడింగ్స్ ఏముంటాయి అవి అని చెప్పి చెబుతారు అనమాట. రైట్, అండ్ దెన్ ఇంకా సబ్ రూల్ 3 చెప్తుంటే డేట్స్, సమ్స్ అండ్ నంబర్స్ షాల్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ అ ప్లీడింగ్ అండ్ ఫిగర్స్ యాజ్ వెల్ యాజ్ వర్డ్స్. మనకి తెలిసిందే, మనకి ఫిగర్స్ ఎక్కడెక్కడైతే వస్తాయో, అంటే నంబర్స్ లో ఎక్కడెక్కడైతే వస్తాయో అవన్నీ ఖచ్చితంగా వర్డ్స్ లో రాసి తీరాలి, అవి మ్యానిపులేట్ చేయకుండా ఉండడానికి. ఫర్ ఇన్స్టాన్స్ 33 అనే నంబర్ ఉంది అనుకోండి, జస్ట్ 33 అని రాసి అక్కడ వదిలేస్తే ఇట్ క్యాన్ బి collaborated into, you know, 88 kind of didesh kada dani 33 need. So easy to manipulate 33 into 88 kada. So adika man words lo raste 33 ani in case adi typo error e kanivandi didesh ne kanivandi edaina kanivandi man words ne constructive ga teeskuntam kabatti వర్డ్స్ ని మార్చడం కుదరదు. కాబట్టి ఇట్ స్టాండ్స్ అస్ ఎ బేసిక్ ప్రూఫ్. కాబట్టి కంపల్సరీ ఎక్కడెక్కడైతే నంబర్స్ ఉంటాయో అవన్నీ మనం వర్డ్స్ లో రాయాల్సిందే అని చెప్పి చెబుతుంది అనమాట. రైట్, అవి డేట్స్ కోసం కానివ్వండి, సమ్స్ కోసం, ఏదైనా అమౌంట్స్ అడుగుతుంటాం కదా ఆ డబ్బుల కోసం కానివ్వండి, లేదంటే ఏదైనా నంబర్స్ కోసం కానివ్వండి, ఏ సర్వే నంబర్స్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, అటువంటివి ఏవైనా సరే. సో ఎక్కడెక్కడైతే నంబర్స్ ఉంటాయో అక్కడ తప్పనిసరిగా వర్డ్స్ లో రాసే తీరాలి అని చెప్పి చెబుతుంది. రైట్, అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ అబౌట్ రూల్ 2. అండ్ దెన్ రూల్ 3 చెప్తుంది ఫార్మ్ ఆఫ్ ప్లీడింగ్. ఒక ఫార్మాట్ అంటూ ఉండాలి కదా ప్లీడింగ్ కి. ఆ ఫార్మాట్ ఏమిటి, ఎక్కడ ఉంటుంది అంటే మనకి సిపిసిలో ఎండింగ్ లోను అపెండిసెస్ ఇస్తారు. అపెండిసెస్ ఆర్ నథింగ్ బట్ అటాచ్మెంట్స్. సో అటాచ్మెంట్స్ లోనే ఫార్మాట్స్ ఇస్తారు. నోటీసెస్ ఎలా ఉంటాయి, డ్రాఫ్ట్స్ ఎలా ఉంటాయో, ఈ డ్రాఫ్ట్ రిటర్న్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది, ప్లెయింట్ ఎలా ఉంటుంది, నోటీస్ ఎలా ఉంటుంది, ఏదైనా సరే అటాచ్మెంట్ ఆర్డర్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కేవియట్ ఫామ్ ఎలా ఉంటుంది, అవన్నీ అపెండిసెస్ లో ఉంటాయి అనమాట. వీ హావ్ టు ఐ వర్క్ ఉంటాయి అపెండిసెస్, ఇఫ్ నాట్ రాంగ్ అండ్ ఇఫ్ మై మెమరీ డజన్ బెటర్ మీ. సో అందులోను అపెండిక్స్ ఏలో అపెండిసెస్ ఆర్ గ్రూప్ ఆఫ్ అపెండిక్స్ కదా. సో చాలా అపెండిక్స్ ఉంటే మనం ప్లూరల్ వర్డ్ అపెండిసెస్ కదా. సో అపెండిక్స్ ఏలోనైతే ఈ ఫార్మాట్ అయితే దొరుకుతుంది, ప్లీడింగ్ ఎలా ఉంటుంది అనేది అందులో ఉంటుంది. సో అదే ఫార్మాట్ లోను కోర్ట్ లోను
ప్లేంట్ అయితే ప్లేంట్ రిటర్న్ స్టేట్మెంట్ అయితే రిటర్న్ స్టేట్మెంట్ ఓ ఫార్మాట్ లో ఫైల్ చేసుకోండి అని చెప్పి చెబుతుంది రూల్ 3 అనమాట. ద ఫార్మ్ ఇన్ అపెండిక్స్ ఏ వెన్ అప్లికబుల్ అండ్ వెన్ దేర్ నాట్, అంటే అప్లై అయిన సూట్ ఇప్పుడు ప్రతి సూట్ కి ఈ సూట్ ఇలా ఉంటుంది, ఇంజంక్షన్ సూట్ కి ఇది ఫార్మాట్, అట్లా ప్రతి దానికి సి కాంట్రాక్ట్ వాలెట్ అయితే ఇది ఫార్మాట్, అలాంటి మళ్ళీ కాంట్రాక్ట్స్ చాలా ఉంటాయి కదా. లేదు మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ ఉంటే ఈ ఫార్మాట్, ప్రతి దానికి ఫార్మాట్స్ రాసుకొని రావడం సాధ్యం కాదు కదా. సో కొన్ని కొన్ని వాటికి బేసిక్ ఫార్మాట్స్ ఇస్తారు. సో అది సిమిలర్ కేస్ ఏదైనా అరైజ్ అయినప్పుడు అదే ఫార్మాట్ యూజ్ చేసుకోండి. చిన్న చిత్తగా మార్పులు ఏమైనా ఉండుంటే ఆ కేస్ కి ఆ సిచ్యువేషన్ కి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ అదే ఫార్మాట్ అడాప్ట్ చేసుకోండి అని. కుదిరిన చోట అడాప్ట్ చేసుకోండి, యాజ్ ఇట్ ఈస్ గా చేయండి, కుదిరిన చోట చిన్న చిన్న మార్పులతో అదే ఫార్మాట్ అడాప్ట్ చేసుకోండి అని చెప్పి రూల్ 3 చెప్తుంది. ది ఫార్మ్ ఇన్ అపెండిక్స్ ఏ వెన్ అప్లికబుల్ అంటే అది సేమ్ ఫార్మాట్, సేమ్ అదే అదే అక్కడ ఏం చెప్పిందో అదే ఫార్మాట్ లో అదే కేస్ కి సంబంధించి అదే సూట్ కి సంబంధించుకోండి, యాజ్ ఇట్ ఈస్ గా అదే ఫార్మాట్ ఫాలో అవుతారు. లేదా అది ఇంకొక వేరే కేసు కి సంబంధించి అనుకోండి, సి ఫర్ ఇన్స్టాన్స్ జనరల్ సూట్స్ అనుకో, ప్లేంటిఫ్ కోజ్ ఆఫ్ యాక్షన్ సారీ కాస్ టైటిల్ ఇవన్నీ రాసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ నేమ్ ఆఫ్ ద కోర్ట్ రాస్తాం, తర్వాత పార్టీస్ నేమ్స్ రాస్తాం, ఆ తర్వాత అడ్రస్సెస్ రాస్తాం, ఇట్లా రాసుకుంటూ పోతాం కదా. బట్ చిన్న చిన్న వేరియేషన్స్ ఎక్కడ వస్తాయంటే కొన్ని స్పెషల్ కైండ్ ఆఫ్ సూట్స్ ఉంటాయి, సి గవర్నమెంట్ కి అగెన్స్ట్ గా సూట్స్ అయినా, లేదంటే ఇప్పుడు మైనర్ డిస్క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటారు కదా, డిసేబుల్డ్ పర్సన్స్ వాళ్ళకి అగెన్స్ట్ గా లేకపోతే వాళ్ళ బదులు సూట్స్ ఫైల్ చేస్తుంటే కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఇటువంటివన్నీ చిన్న చిత్తగా మార్పులు. సో రెగ్యులర్ సూట్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పెషల్ సూట్స్ అయితే ఇంకొంచెం వేరే మార్పులు చేసుకోవాలన్నమాట. సో అట్లా మార్పు చేసుకుంటూ అదే ఫార్మాట్ అయితే యూజ్ చేసుకోండి అని చెప్పి చెబుతోంది రూల్ 3. ది ఫార్మ్ ఇన్ అపెండిక్స్ వన్ అప్లికబుల్ అండ్ వెన్ దే ఆర్ నాట్ అప్లికబుల్, వెన్ దే ఆర్ అప్లికబుల్ ఇట్స్ వెల్ అండ్ గుడ్, వెన్ దే ఆర్ నాట్ అప్లికబుల్ ఫార్మ్స్ ఆఫ్ ద లైక్ క్యారెక్టర్ అంటే సిమిలర్ క్యారెక్టర్ ఎట్లా ఉంటాయో అట్లానే తీసుకొని యాజ్ నియర్లీ యాజ్ మేబీ షల్ బి యూజ్ ఫర్ ఆల్ పేరింగ్స్ అంటే చెప్పాను కదా చిన్న చిత్తగా మార్పులతో సేమ్ అదే ఫార్మాట్ అడాప్ట్ చేసుకోవచ్చు అనమాట. రైట్, దిస్ ఇస్ రూల్ 3. అండ్ దెన్ రూల్ 4 చెప్తుంది పర్టిక్యులర్స్ టు బి గివెన్ వెన్ నెసెసరీ. పైన మనకి ఏం చెప్పింది, ఓన్లీ మెటీరియల్ ఫ్యాక్ట్స్ రాయండి అని చెప్పింది, ఇక్కడ మళ్ళీ పర్టికులర్స్ కూడా ఇవ్వండి అని చెప్పి చెబుతుంది. ఏం పర్టికులర్స్, ఇన్ ఆల్ కేసెస్ ఇన్ విచ్ ద పార్టీ ప్లీడింగ్ రిలైస్ ఆన్ ఎనీ మిస్రీప్రజెంటేషన్ ఫ్రాడ్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ విల్ఫుల్ డిఫాల్ట్ ఆర్ ఇండియన్ ఫ్రెండ్స్, ఇవన్నీ మనకి కాంట్రాక్ట్స్ లో తటస్థ పడతాయి కదా. సో ఇవి బేసిక్ ఎలిమెంట్స్ కాంట్రాక్ట్ లో ఉండకూడనివి. సో ఏదైనా కాంట్రాక్ట్ కానీ అగ్రిమెంట్ కానీ ఇటువంటిది ఏదైనా ఇన్వాల్వ్ అయి ఉంటే అటువంటిది చెల్లదు, లేకపోతే కొన్ని వాయిడబుల్ కొన్ని వాయిడ్ కంప్లీట్లీ వాయిడ్ అబల్ ఇష్యూ అని చెప్పి మనం కాంట్రాక్ట్స్ లో చదువుకున్నాం కదా. సో అటువంటివి ఏమైనా ఇక్కడ తటస్థపడి అండ్ సూట్ లోనూ అవి క్లెయిమ్ చేయాల్సి వస్తే, సిమిస్ట్ రిప్రజెంటేషన్ ఉంది నాకు ఒక ఇల్లు అని చెప్పి ఇంకొక ఇల్లు అమ్మేశారు, రైట్ మిస్రిప్రజెంటేషన్, లేదైనా అది ఫ్రాడ్ జరిగింది, బాగోలేని ప్రోడక్ట్ ని బాగుంది అని చెప్పి అమ్మేశారు, లేదంటే సి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ట్రాన్స్పోర్ట్ తీసుకోండి, ఇందులో బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ లో ఏమంటుందంటే కొరియర్స్ కానీ లేదంటే ఈ మూవర్స్ అండ్ ప్యాకర్స్ అంటారా, మనం ఒక ఇల్లు నుంచి ఇంకొక ఇంటికి షిఫ్ట్ అవుతున్నప్పుడు సి మూవర్స్ అండ్ ప్యాకర్స్ ఆఫ్ చేసుకుంటాం, అప్పుడు వాళ్ళందరికీ వాళ్ళకి మన మన ఇంట్లో ఉండిన సామాన్లు అన్ని అయితే అప్పు చెప్తాం. తో అక్కడ ఏం కాంట్రాక్ట్ ఉంటుందంటే జాగ్రత్తగా ఈ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి విదిన్ స్పెసిఫైడ్ టైం మనకి అవన్నీ అందచేయాలని. తో మీన్వైల్ వాళ్ళ లగేజ్ లో ఏదైనా చెప్పేసి అందులో ఏమైనా కొంచెం సామాన్లు అవి తీసిస్తే ఇటువంటివి జరుగుతాయి కదా. తో ఇటువంటి అమౌంట్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, మన ఒక నమ్మకంతోను ఆ మూవర్స్ అండ్ ప్యాకర్స్ కి మన సామాన్లు అన్ని అప్పు చెప్పి ప్రాపర్ ప్లేస్ కి డెలివర్ చేయమని, వాళ్ళు దానిలో ఏమైనా మ్యానిపులేట్ చేస్తే ఇట్లా అమౌంట్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. దిస్ ఇస్ అ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కదా. సో అట్లా అనమాట. సో విల్ఫుల్ డిఫాల్ట్, ఏదైనా ఒక పని చేయి, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ ఫోర్సెస్. విజయలక్ష్మి గారి మ్యూట్ చేసుకోరా ప్లీజ్, రవికిరణ్ గారి యూట్యూబ్. రైట్, సో ఇక్కడ సో దట్ ఇస్ అబౌట్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఇంకా ఏం చెప్తున్నారు, విల్ఫుల్ డిఫాల్ట్, ఎవరైనా ఒక పార్టీ ఒక పని చేయాలి కావాలని చేయలేదు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంట్రాక్ట్ లోకి ఒక సింగర్ ఎంటర్ అవుతాడు, సింగర్ అనే నాదో పార్టీ మ్యారేజ్ పార్టీ అనుకోండి, ఫలానా మ్యారేజ్ ఒకేషన్ కి ఒక సింగర్ వచ్చి పాట పాడాలి అని చెప్పి కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారు, అదని రెమ్యూనరేషన్ కి అని చెప్పి మాట్లాడుకున్నారు. తో ఏదో ఒక రీజన్ కి సింగర్ వచ్చి పెర్ఫామ్ చేయలేదు, కావాలనే చేయలేదు అని అనుకోండి. తో అలా చేయని దానికి ఈ మ్యారేజ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వారు ఆ సింగర్ నుంచి డామేజెస్ అడుగుతున్నారు, ఆల్రెడీ నేను అమౌంట్ పే చేసేస్తున్నాను అతనికి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్, తో నాకు ఇంత నష్టం జరిగింది, తో దానికి డామేజెస్ ఇవ్వమని చెప్పి ఆ సింగర్ అడుగుతున్నాను అనుకో.
ఇట్లా అనమాట, విల్ఫుల్ డిఫాల్ట్ కి వీ కెన్ టేక్ దాట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సిమిలర్లీ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ది అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కి తెలుగు వర్డ్ ఏదో ఉంటుంది. అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, చేయకూడని పని మేడం, నో నో చేయకూడని పని. నో 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 అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఐల్ టెల్ యూ. నాకు కొన్ని తెలుగు వర్డ్స్ తక్కువని స్ట్రైక్ అవ్వండి, నోట్లో ఉంటా మబ్బు బయటకు. పెట్టడం. సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ లైక్ రైట్, దెర్ ఇస్ అ స్పెసిఫిక్ వర్డ్ ఫర్ దాట్, ఐఎమ్ నాట్ రికలెక్టింగ్ ఇట్. సో లేదులేండి, ఐల్ టెల్ యూ. మొత్తానికి అన్డ్యూ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే ఏమిటంటే, ఒకరు డామినెంట్ పొజిషన్ లో ఉండి ఎవరినైతే డామినేట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఆ డామినేటింగ్ అధికారం రీత్యా వాళ్ళతో ఏదైనా పని చేయించడం అనమాట, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ సుపీరియర్ ఆఫీసర్ అంటారు, క్లర్క్ తోనో దేనితోనో ఏం చేస్తారు, నీకు నీ ఉద్యోగం తీసేస్తా నీ పని చేయకపోతే అని చెప్తారు. ఇట్ ఈస్ అన్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ లైక్ రైట్. లేదంటే నీకు అడిషనల్ గా ఏదైనా అమౌంట్ ఇస్తాను నీ పని చేస్తాను, దట్ ఈస్ అన్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ రైట్. సో ఇటువంటివన్నీ పనుల మూలంగా ఆధిపత్యం. నో 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 ఆధిపత్యం వే అంటే ఆధిపత్యం మూలంగా ఏదైనా ఆధిపత్యం చూపిస్తూ ఏమైనా సబార్డినేట్ తో పని చేపిస్తే అటువంటి దాన్ని అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్తారు. సో ఐ అధికారి గివ్ ఎన్ సరే వాట్ ఎవర్ దట్ మేబీ, మీ కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. సో అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏమిటంటే, డామినేటింగ్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి తన సబార్డినేట్ తో అంటే ఎవరినైతే మేడం డామినేటింగ్, ప్రలోభాలు అంటారు. యా సరే ఓకే ఓకే అది అటువంటిదే రైట్. అలాంటి పనులు ఏమైనా చేస్తూ ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద ఇటువంటివి ఏమైనా అంటే మిస్రిప్రజెంటేషన్ చేసి కానీ, ఫ్రాడ్ వల్ల కానీ, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ మూలంగా కానీ, విల్ఫుల్ డిఫాల్ట్ మూలంగా కానీ, అండర్ ఇన్ఫ్లుయెన్స్ మూలంగా కానీ, ఒక పార్టీ ఇటువంటి చేసిన ఇటువంటి చర్య మూలంగా వేరొక పార్టీ కనుక నష్టపోయి ఉంటే, తన రైట్ కనుక ఏదైనా సివిల్ రైట్ వయోలేట్ అయి ఉంటే వారి కోర్టుకు వచ్చి సివిల్ సూట్ ఫైల్ చేసినా, లేదంటే ఏదైనా డిఫెన్స్ కింద ఇటువంటివి తీసుకుంటున్నా, నాకు ప్లేంటిఫ్ నా మీద ఇలాంటి మిస్రిప్రజెంటేషన్ చేశారు, లేదంటే ఫ్రాడ్ చేశారు, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేశారు, ఏదైనా సరే డిపెండెంట్ అయినా సరే ప్లేంటిఫ్ అయినా సరే, తన ఆపోజిట్ పార్టీ ఇటువంటి పని చేశారు దాని మూలంగా నా రైట్ ఇన్ఫ్రింజ్ అయ్యింది, నాకు ఎంతో కొంత డ్యామేజ్ జరిగిందని చెప్పి చెబుతున్నప్పుడు, ఈ అంశం ఏమైతే ఉందో, ఆ మిస్రిప్రజెంటేషన్ అంటే ఎట్లా జరిగింది, ఫ్రాడ్ ఏం జరిగింది, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఏం జరిగింది, విల్ఫుల్ డిఫాల్ట్ అంటే ఏం విల్ఫుల్ గా డిఫాల్ట్ చేశారు, ఆ పర్టికులర్స్ అయితే మెన్షన్ చేయాలి. పైన చెప్పారు ఓన్లీ మెటీరియల్ ఫ్యాక్ట్స్ మెన్షన్ చేయండి, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మెన్షన్ చేయండి అని చెప్పి మెయిన్ రూల్ కింద చెప్పారు. ఇక్కడ ఏం చెప్తారు, అవసరమైన మేరకి పర్టికులర్స్ యాడ్ చేయండి అని చెప్పి చెప్తారు, ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో దేనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, ఇలాంటి అంశాలు ఏమైనా ఉండుంటే అడిషనల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే తీరాలి. నాకు డిఫెండెంట్ నా మీద విల్ఫుల్ డిఫాల్ట్ చేశారు, డిఫెండెంట్ నా మీద అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ చూపించారు, లేదంటే ప్లేంటిఫ్ నాకు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేశారు అని ఒక సింగిల్ లైన్ రాసిస్తే సరిపోదు. అది ఎట్లా చేశారో తెలియాలి కదా కోర్టుకి. అసలు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అన్నారు, ఏ విషయంలో బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ జరిగింది కోర్టుకి తెలియాలి కాబట్టి, ఇంకొంచెం విపులంగా దానికి సంబంధించి పర్టికులర్స్ అయితే రాయండి ఆ ప్లీడింగ్ లో అని చెప్పి చెబుతుంది రూల్ 4 రైట్. ఇస్ ఇస్ క్లియర్? ఎస్ ఎస్ మేడం. మేడం. సో అదేనండి, ఇన్ ఆల్ కేసెస్ ఇన్ విచ్ ద పార్టీ ప్లీడింగ్, ఏం ప్లీడ్ చేస్తున్నారు, మిస్రిప్రజెంటేషన్ అయినా, ఫ్రాడ్ అయినా, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అయినా, విల్ఫుల్ డిఫాల్ట్ అయినా, ఆర్ అండర్ ఇన్ఫ్లుయెన్స్, అండ్ ఇన్ ఆల్ అదర్ కేసెస్ ఇన్ విచ్ పర్టికులర్స్ మే బి నెసెసరీ, ఇంకే విషయంలో అయినా ఇంకొంచెం పర్టికులర్ ఇవ్వడం అవసరం అని చెప్పి ఈదర్ ఆఫ్ ద పార్టీ భావిస్తే, కోర్టుకి క్లారిఫికేషన్ కోసం ఇంకొంచెం పర్టికులర్స్ మెన్షనే చేసి తీరాలి అని చెప్పి పార్టీ భావిస్తే, అటువంటి పర్టికులర్స్ ఆ ప్లీడింగ్ లో ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ ఇంకొక చిన్న ఎక్సెప్షన్ ఏం చెప్తాను అంటే, బియాండ్ సచ్ యాజ్ ఆర్ ఎగ్జాంప్లిఫైడ్ ఇన్ ద ఫార్మ్స్ అఫోర్సైడ్ అంటే, పైన ఏమైతే చెప్పారో వాటికి ఎగ్జాంప్షన్ తీసుకుంటూ, అంటే పైన ఏం చెప్పారు, ఎవిడెన్స్ మెన్షన్ చేయొద్దన్నారు. మీకు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ జరిగింది, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఎలా జరిగిందో చెప్పండి, అంతేగాని దాన్ని ప్రూవ్ చేస్తూ నా దగ్గర ఈ డాక్యుమెంట్ ఉనింది, లేకపోతే ఇదిగోండి ఈ విట్నెస్ ఉన్నారు, ఇట్లా చెప్పకూడదు అనమాట. ఓన్లీ మీకు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఎలా జరిగింది చెప్పండి రైట్, లేదా అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఎలా ఉనింది అది చెప్పండి, అంతేగాని ఇది ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఈ ఫ్యాక్ట్ ఉంది, ఇదిగో నేను దీని ద్వారా ప్రూవ్ చేస్తానని చెప్పి అది కూడా ప్లీడింగ్స్ లో రాయకూడదు అనమాట. తో ఎవిడెన్స్ ఏది మెన్షన్ చేయకుండా జాగ్రత్త పడండి అని చెప్పి చెప్తున్నారు. మేడ్ బి ద ప్లెయింటిఫ్, మేడ్ బి ద డిఫెండెంట్ రైట్. సో ప్లెయిన్ కానీ రిటర్న్ స్టేట్మెంట్ కానీ డ్రాఫ్ట్ చేస్తున్నప్పుడు ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి.
అందులోను మెటీరియల్ ఫ్యాక్ట్స్ మెన్షన్ చేయండి, కానీ ఎవిడెన్స్ అయితే మెన్షన్ చేయకండి అని చెప్పి ఇప్పటిదాకా చెప్పిన రూల్స్ అన్ని చెప్పారు, రైట్? సో విల్ గో ఇన్ టు రూల్ 5. రూల్ 5 సారీ, అది డిలీట్ అయిపోయింది, సారీ ఒమిట్ చేసేసారు, కాబట్టి రూల్ 5 చదవక్కర్లేదు. అండ్ దెన్ రూల్ 6 ఏం చెప్తుందంటే కండిషన్ ప్రిసిడెంట్ కోసం చెబుతుంది. సో మళ్ళీ మనకి కండిషన్ ప్రిసిడెంట్ అర్థం అవ్వాలంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ టు కాంట్రాక్ట్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. అందులో మనం చదువుకుంటాం వాట్ ఇస్ కండిషన్ ప్రిసిడెంట్ అనేది. వాట్ ఇస్ ఇస్ కండిషన్ ప్రిసిడెంట్? ప్రెసిడెంట్ అంటే ఆల్రెడీ ముందుగా లే చేసి ముందుగా పెట్టిన ఒక కండిషన్ అనమాట. అది ఫుల్ఫిల్ అయితేనే రెస్ట్ ఆఫ్ ద వర్క్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫాదర్ ఒక సన్ కి ప్రామిస్ చేస్తారు 10th లోనో లేకపోతే ఈ గ్రాడ్యుయేషన్ లోనో ఫస్ట్ క్లాస్ వస్తే నేను బైక్ తీసిస్తాను లేదంటే సైకిల్ తీసిస్తాను, ఏదో ఒకటి ప్రామిస్ చేస్తారు. సో ఫస్ట్ ఫాదర్ సైకిల్ లో బైక్ తీసి ఇవ్వాలంటే ఫస్ట్ అక్కడ జరగాల్సిన కండిషన్ ఏమిటి, ముందు జరగాల్సిన పని ఏమిటండి, ఆ సో కాల్డ్ సన్ ఎవరైతే ఉన్నారో వారికి ఫస్ట్ క్లాస్ రావాలి కదా. ఇది కండిషన్ ప్రెసిడెంట్ అనమాట, రైట్? సో ఇప్పుడు ఏదైనా ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ తీసుకోండి. నేను ప్రాపర్టీ రిజిస్టర్ చేయాలంటే నువ్వు సంవత్సర టైంకి నాకు ఎంత రెమ్యూనరేషన్ నాకు ఫస్ట్ చెల్లించాలి అని చెప్పి ఏదైనా కండిషన్ రాసుకున్నారనుకో వాళ్ళ అగ్రిమెంట్ ఆఫ్ సేల్లోనూ, సో ఫస్ట్ జరగాల్సిన పని ఉండే ఆ రెమ్యూనరేషన్ ఏవైతే కాంట్రాక్చువల్ అమౌంట్ ఏమైతే ఉందో అడ్వాన్స్ ఆ చెప్పిన డేట్కి అవతల పార్టీ ఇచ్చేస్తేనే మీరు వచ్చి రిజిస్టర్ చేస్తానని చెప్పి అగ్రిమెంట్ లో ఏమైనా రాసుకున్నారనుకోండి. సో ఫస్ట్ ఇనిషియల్ గా అడ్వాన్స్ పేమెంట్ అయితే ఇచ్చే తీరాలి. సో ఇవన్నీ కండిషన్ ప్రిసిడెన్స్ అనమాట. తర్వాత పని జరగడానికి ముందు ఇన్సిడెంట్లతో ఒక పని జరగాల్సి ఉంటే వీ కాల్ ఇట్ యాస్ కండిషన్ ప్రిసిడెంట్. సో ఏదైనా ప్లీడింగ్ లోను ఇలాంటి కండిషన్ ప్రిసిడెంట్ కనుక ప్లీడ్ చేస్తుంటే, రైట్, అంటే చేయాల్సిన పని చేయకపోవడం మూలంగా ఆపోజిట్ పార్టీ తన పని తను చేయలేదు. సో ఫస్ట్ పార్టీ ఏం చేయాలో వారు ఆ పని చేయకపోవడం మూలంగా సెకండ్ పార్టీ వారు చేయాల్సిన పని చేయలేదు. సో ఫస్ట్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్ లోను అడ్వాన్స్గా ఇంత సొమ్ము ఇవ్వాలని రాసుకున్నారు, వారు ఇవ్వలేదు, నేను రాను రిజిస్ట్రేషన్కి, రైట్? సో మళ్ళీ నేను రిజిస్ట్రేషన్కి రాలేదని ఆ ఫస్ట్ పర్సన్ కనుక సూట్ ఫైల్ చేస్తే అక్కడ నేను ఏం మెన్షన్ చేస్తాను, ఈ కండిషన్ ప్రెసిడెంట్ మెన్షన్ చేస్తాను, అయ్యా నా తప్పిదం లేదు, ఫస్ట్ నేను రిజిస్ట్రేషన్కి రావాలంటే పెట్టుకున్న కండిషన్ ఏంటంటే వారు నాకు అడ్వాన్స్గా ఈ డేట్కి ఇంత సొమ్ము అయితే నాకు ఇవ్వాలి అని, వారు ఇవ్వలేదు, నేను అందుకని రాలేదు రిజిస్ట్రేషన్ కి అని చెప్పి డిఫెన్స్ తీసుకుంటారు. సో ముందు అలాంటి కండిషన్ ప్రిసిడెన్స్ ఏమైనా డిఫెన్స్ కింద కానీ లేదంటే ప్లేంట్ లో కానీ ఏమైనా రాస్తుంటే అప్పుడు ఆ కండిషన్ ప్రిసిడెంట్ ఏమిటి అనేది మెన్షన్ చేసే తీరాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. కండిషన్ ప్రిసిడెంట్ చేసేసారనుకో అది మెన్షన్ చేయగలదు, చేయకపోతే ఇష్యూ కాబట్టి ఆ చేయని కండిషన్ ప్రిసిడెంట్ ఏమైతే ఉండిందో అదైతే మెన్షన్ చేయాలి ప్లీడింగ్ లో అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఆల్రెడీ ది రూల్ ఫర్ యూ, ఎనీ కండిషన్ ప్రిసిడెంట్ ద పెర్ఫార్మెన్స్ ఆర్ అకరెన్స్ ఆఫ్ విచ్ ఈస్ ఇంటెండెడ్ టు బి కంటెండెడ్ షాల్ బి డిస్టింక్ట్లీ స్పెసిఫైడ్. అంటే అది ఫస్ట్ అది జరిగితేనే నెక్స్ట్ పార్టీ తను చేయాల్సిన పని చేస్తారు. తను చేయాల్సిన పని ఎందుకు చేయలేదంటే ఫస్ట్ పార్టీ తను చేయాల్సిన పని చేయలేదు కాబట్టి. సో అది మీరు ప్లే చేస్తారు, ఆ పార్టీ ఫస్ట్ తనే ఇనిషియల్ గా పని చేయాలి, తను చేయలేదు కాబట్టి నేను నా పార్ట్ పెర్ఫామ్ చేయలేదు అనే డిఫెన్స్ తీసుకున్నాను, లేకపోతే ప్లేంట్ లో అది నేను రాస్తున్నాను అట్లా రాసినప్పుడు అయితే అది కండిషన్ ప్రిసిడెంట్ ఏమిటి అనేది అయితే మెన్షన్ చేసే తీరాలి ప్లీడింగ్ లో అని చెప్పి చెప్తున్నారు. సో ఎనీ కండిషన్ ప్రిసిడెంట్ ద పెర్ఫార్మెన్స్ ఆర్ అకరెన్స్ ఆఫ్ విచ్ ఇస్ ఇంటెండెడ్ టు బి కంటెస్టెడ్ షల్ బి డిస్టింక్ట్లీ, డిస్టింక్ట్లీ అంటే సెపరేట్ గా దానికోసం మెన్షనే చేయాలి అని చెప్పి చెప్తున్నారు. షల్ బి డిస్టింక్ట్లీ స్పెసిఫైడ్ ఇన్ ద ప్లీడింగ్ బై ద ప్లెయింటివ్ ఆర్ ద డిఫెండెంట్ యాజ్ అ కేస్ మే బి. అంటే ప్లెయింటివ్ రాస్తుంటే ప్లెయింటివ్ రాసుకోవాలి, లేదంటే డిఫెండెంట్ రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసుకుంటే అందులో రాయాలని. యాజ్ అ కేస్ మే బి అంటే ప్లెయింటివ్ అయితే ప్లెయింటివ్ ఫోర్, డిఫెండెంట్ అయితే డిఫెండెంట్ అని, రైట్? యాజ్ అ కేస్ మే బి ఆర్ సబ్జెక్ట్ దేర్ టు an averment of the performance or occurrence of all the conditions precedent necessary for the case of the plaintiff or the defendant shall be implied in the pleading. Our pleading lo no avaithe condition precedent mundu mention chese tirali, because I didn't perform my part because he didn't perform his part anedi akka raayal anamata, right? This is about condition precedent. And then rule 7 cheptundi departure gurinchi. Departure ante emiti ante change కంప్లీట్గా ఒక టాపిక్ నుంచి ఇంకొక టాపిక్కి వెళ్ళిపోవడానికి డిపార్చర్ అంటారు అనమాట. సో అట్లా ప్లీడింగ్లోనూ అలాంటి పని చేయడానికి లేదు. ఫస్ట్ ఒక మాట చెప్పి తర్వాత ఇంకొక మాట చెప్పడానికి లేదు, అన్లెస్ అండ్ అంటిల్ కోర్ట్ పర్మిట్స్ ఫర్
ద అమెండ్మెంట్ ఆఫ్ యువర్ ప్లీడింగ్, ఫస్ట్ ప్లీడింగ్ లో ఒక మాట రాసేసారు, తర్వాత మీకు గుర్తొచ్చి చిచి ఇది కరెక్ట్ కాదని అది కొట్టేసి మళ్ళీ ఇంకోటి రాసేయడానికి కుదరదు అనమాట. లేదంటే అది డ్రాప్ చేసేసి దాని ప్లేస్ లో ఇంకొకటి సబ్స్టిట్యూట్ చేయడానికి ముందు ఒక విషయం చెప్పి తర్వాత చిచి తూచి అది కాదు మళ్ళీ ఇది అండ్ సెకండ్ ఇంకొక విషయం చెప్పడం, ఇలాంటి పనులు ఏమి చేయడం కుదరదు చేయకూడదు అని చెప్పి చెబుతోంది అనమాట. దట్ ఈస్ అబౌట్ డిపార్చర్ రైట్. దానికి ఓన్లీ ఎక్సెప్షన్ ఏముంటుందంటే అమెండ్మెంట్ ఆఫ్ యువర్ ప్లేయింగ్ లైక్ కోర్ట్ కనుక పర్మిట్ చేస్తే ఫలానా అంశం అమెండ్ చేసే తీరాలి ఫర్ ద క్లియర్ డెసిషన్ ఆఫ్ ద కోర్ట్ అనుకున్నప్పుడు థర్డ్ పర్మిషన్ తో అయితే అది అమెండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వీ హ్యావ్ అ డిఫరెంట్ ఫార్మాలిటీ ఫర్ దాట్ విచ్ విల్ స్టడీ ఇన్ ద లాటర్ రూల్స్ రైట్. ప్రస్తుతానికి అయితే అట్లా డిపార్ట్ అవడానికి లేదు, ఫస్ట్ చెప్పిన విషయం నుంచి కంప్లీట్ గా డిపార్ట్ అవుతూ వేరొక విషయం చెప్పడానికి లేదు సెకండ్ స్టాన్స్ కింద అని చెప్పి చెబుతోంది. ఆల్ రీడ్ ద రూల్ ఫర్ యూ, నో ప్లీడింగ్ షాల్ ఎక్సెప్ట్ బై వే ఆఫ్ అమెండ్మెంట్ అని చెప్పా కదా. ఓన్లీ ఓన్లీ ఎక్సెప్షన్ ఏమిటంటే ఈ అమెండ్మెంట్ అనమాట. మన ప్లీడింగ్ ఏమైతే ఉందో అది అమెండ్ చేసుకునే ఒక ఆల్టర్నేటివ్ అయితే మనకి ఇదే ఇదే ఆర్డర్ లో మనకు ప్రొవిజన్ ఉంటుంది, విల్ రీడ్ లెటర్ తో దాని ఆ ఒక్కటి సంబంధించి తప్పితే ఇంకా మామూలుగా అయితే మీరు ప్లీడింగ్స్ లో ఒకసారి ఏమైతే రాసేసారో దాన్ని మార్చడానికి లేదు ఛాన్సే లేదు అని చెప్పి చెబుతుంది. నో ప్లీడింగ్ షాల్ ఎక్సెప్ట్ బై వే ఆఫ్ అమెండ్మెంట్ రేస్ ఎనీ న్యూ గ్రౌండ్ ఆర్ న్యూ క్లెయిమ్ ఆర్ కంటెయిన్ ఎనీ అలిగేషన్. సో అందులో ఏదైనా కొత్త గ్రౌండ్ తీసుకోవాలనుకుంటున్నాం, ఇది కాదు ఈ డిఫెన్స్ తీసుకోవాలనుకుంటున్నాను, లేదా ఈ కాజ్ ఆఫ్ యాక్షన్ యాడ్ చేయాలనుకుంటున్నాను అడిషనల్ గా, తో అట్లా అయితే చేయడానికి లేదు. అన్లెస్ అండ్ అంటే యూ ఆప్ట్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ యూర్ ప్లీడింగ్, మీ ప్లీడింగ్ నేను అమెండ్ చేసుకుంటానని కోర్ట్ ని పర్మిషన్ అడిగి కోర్ట్ ఒప్పుకుంటే అప్పుడు అమెండ్మెంట్ ప్రొసీజర్ ద్వారా అయితే మార్చుకోవచ్చు. కానీ జనరల్ గా జనరల్ పార్లెన్స్ లో మీ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కి ఎప్పుడు తోస్తే అప్పుడు ఏం పడితే అది ఒకసారి రాసేసింది మార్చడానికి లేదు ఇస్ డిపార్చర్ రైట్. అండ్ దెన్ రూల్ 8 చెబుతుంది వేర్ అ కాంట్రాక్ట్ సో ఇట్ ఈస్ అబౌట్ డెనియల్ ఆఫ్ కాంట్రాక్ట్. డెనియల్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఒక కాంట్రాక్ట్ లోను ఒక అంశాన్ని డెనీ చేస్తుంది ఈదర్ ఆఫ్ ద పార్టీ, ఏదో ప్లేంటివ్ ఆర్ ద డిఫెండెంట్. కాంట్రాక్ట్ లో రెండు పార్టీస్ ఉంటారు కదా, అందులో ఈదర్ ఆఫ్ ద పార్టీ ఏం చేస్తున్నారంటే అందులో ఉండే ఒక అంశాన్ని డెనీ చేస్తున్నారు. డెనీ చేస్తే అర్థం ఏమిటంటే టోటల్ కాంట్రాక్ట్ డెనీ చేస్తున్నట్టు కాదు, కాంట్రాక్ట్ ఇల్లీగల్, చట్ట ప్రకారంగా ఉన్న కాంట్రాక్ట్ కాదు, అది చెల్లదు అని చెబుతున్న అంశం కాదు అది రైట్. అక్కడ ఏం చెప్తారు, ఓన్లీ కాంట్రాక్ట్ లో ఒక పర్టికులర్ అంశం అయితే ఏదో ఒక వాయిలేట్ అయిందో లేకపోతే దాన్ని డెనీ చేస్తున్నారు, తో ఆ డెనియల్ అంతా ఆ ఒక్క అంశానికి సంబంధించి మాత్రమే కానీ మొత్తం కాంట్రాక్ట్ చెల్లదు అని చెబుతున్నట్టు కాదు అని చెప్పి చెబుతోంది రూల్ 8. ఆల్రెడీ ది రూల్ ఫర్ యూ ఏం చెప్తోంది, వెరీ కాంట్రాక్ట్ ఇస్ అలెక్ట్ ఇన్ ఎనీ ప్లీడింగ్, ఏదైనా అది కాంట్రాక్ట్ బేస్డ్ సూట్ అనుకోండి, ఏదైనా ప్లీడింగ్ లో ఒక కాంట్రాక్ట్ ని మనం చూపిస్తున్నాం ఇది వాయిలేట్ అయింది, ఈ టర్మ్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ వాయిలేట్ అయింది అని చెప్పి మనం కోర్ట్ కి వెళ్ళాం, అది మనం వెళ్ళినా సరే లేదంటే మనం మనల్ని ఏదైనా ఒక కాంట్రాక్ట్ లో సూట్ ఫైల్ అయితే మనం డిఫెండ్ చేసుకుంటున్నాం ఆ ఆస్పెక్ట్ లో అయినా సరే. వెరీ కాంట్రాక్ట్ ఈస్ అలెజ్డ్ ఇన్ ఎనీ ప్లీడింగ్ ఏ బేర్ డెనియల్ ఆఫ్ ద సేమ్ బై ద ఆపోజిట్ పార్టీ షాల్ బి కన్స్ట్రూడ్ ఓన్లీ యాజ్ అ డెనియల్ ఇన్ ఫ్యాక్ట్ ఆఫ్ ద ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ అలెజ్డ్ ఆర్ ఆఫ్ ద మ్యాటర్స్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఫ్రమ్ విచ్ the same may be implied are not as denial of the legality or sufficiency of such contract. మొత్తం కాంట్రాక్ట్ యొక్క లీగల్ ఉనికి ఏమైతే ఉందో దాన్ని మనం ఏమి స్ట్రైక్ అవుట్ చేయట్లేదు, అంటే ఆ చట్ట ప్రకారం ఆ కాంట్రాక్ట్ చెల్లదు అని చెప్పట్లేదు, కాంట్రాక్ట్ లో ఒక అంశం మాత్రం అది కరెక్ట్ కాదని చెప్పి చెప్తున్నాం. సో అంశం వరకే ఆ డెనియల్ ఉంటుంది కానీ మొత్తం కాంట్రాక్ట్ ని డెనీ చేస్తున్నట్టు కాదు అని చెప్పి చెప్తుంది. అది దానికి స్పెసిఫిక్ గా ఏ ఏ అంశం అయితే డెనీ చేస్తున్నారో కాంట్రాక్ట్ లోను, ఫర్ ఇన్స్టెన్స్ అపార్ట్మెంట్స్ లోను పలానా డోర్ ఇలా కన్స్ట్రక్ట్ చేస్తాం, పలానా విండో ఇంత యూనో సైజ్ లో కన్స్ట్రక్ట్ చేసిస్తాం, గ్లాస్ డోర్ పెడతాం, లేకపోతే పలానా వుడ్ తో చేసి డోర్ పెడతాం, ఇట్లా ఏవో రాసుకున్నారు అనుకోండి. సో అందులో ఏమైందంటే వన్ ఆఫ్ ద పార్టీ అట్లా యాక్ట్ చేయరు, ఆ బిల్డర్ ఏమైతే ఉండినారో ఆ చెప్పిన టర్మ్స్ ప్రకారం ఆ విండోనో ఆ డోరో పెట్టరు రైట్. గ్లాస్ డోర్ పెట్టాల్సిన చోట వుడెన్ డోర్ పెట్టేశారు అనుకోండి, సో అందులో ఒక అంశం వాయిలేట్ అయింది, ఒక అంశం ఆఫ్ ది కాంట్రాక్ట్ టర్మ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ మాత్రం వాయిలేట్ అయింది. సో వాయిలేట్ అయిందని ఒక పార్టీ చెప్తారు, ఒక పార్టీ చెప్తారు నోను అందులో అట్లా లేదండి, నేను జస్ట్ డోర్ పెడతానను, గ్లాస్ డోర్ ఇంకో డోర్ నేనేం మెన్షన్ చేయలేదని చెప్పి ఇంకొక పార్టీ డెనీ చేస్తున్నారు. సో ఆ డెనీ చేస్తుంటే కాంట్రాక్ట్ టోటల్ అసలు మా మధ్యన సంబంధమే లేదు, నేను అపార్ట్మెంట్ అమ్ముతానని చెప్పలేదు, నాకేం అడ్వాన్స్ ఇవ్వలేదు, మా అగ్రిమెంటే చెల్లదు అని ఏం చెప్పట్లేదు కదా, ఆ కాంట్రాక్ట్ లోనే ఒక పర్టికులర్
టర్మ్ ఏమైతే ఉందో ఆ దానికి సంబంధించి ఇష్యూ అడుగుతుంది కాబట్టి దానికోసమే మాట్లాడాలి. అది మాత్రం దేనికి సంబంధించి ఏ టర్మ్ ఆఫ్ కాంట్రాక్ట్ వాయిలేట్ అయిందో అది మాత్రం స్పెసిఫిక్ గా చెప్పాలి, కానీ మొత్తం కాంట్రాక్టే వాయిడ్ అంటున్నట్టు కాదు అని చెప్పి దీని అర్థం అనమాట. రైట్, దిస్ ఇస్ అబౌట్ ట్రూ లేట్ అండ్ దెన్ ఫర్ ఎ మూమెంట్. Excuse me for another moment. Like, I'll take a call and get back to you. Just 2 minutes, okay? Great. So we're done with 8 rules of not wrong. Kada? ఇప్పుడు రూల్ 9 చదువుకుందాం. ఎఫెక్ట్ ఆఫ్ డాక్యుమెంట్ టు బి స్టేటెడ్ ఏం చెబుతుంది, 1 అవర్ ద కంటెంట్స్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ మెటీరియల్ ఇట్ షాల్ బి సఫిషియంట్ ఇన్ ఎనీ హియరింగ్ టు స్టేట్ ద ఎఫెక్ట్ దేర్ ఆఫ్ యాజ్ బ్రీఫ్లీ యాజ్ పాసిబుల్ వితౌట్ సెటింగ్ అవుట్ ద హోల్ ఆర్ ఎనీ పార్ట్ దేర్ ఆఫ్ అన్లెస్ ద ప్రిసైజ్ వర్డ్స్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఆర్ ఎనీ పార్ట్ దేర్ ఆఫ్ ఆ మెటీరియల్ ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక డాక్యుమెంట్ సంబంధించి కంటెంట్స్ రాయాల్సి వచ్చింది అనుకోండి, సి వేర్ ద కంటెంట్స్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ మెటీరియల్, ఒక పర్టికులర్ డాక్యుమెంట్ లో కొన్ని కంటెంట్స్ మాత్రం ఇంపార్టెంట్ అనుకోండి, సో మొత్తం ఆ డాక్యుమెంట్ ఏముందో అదంతా మెన్షన్ చేయకండి మీ ప్లీడింగ్ లోను. ఆ పర్టికులర్ ఇంపార్టెంట్ థింగ్, మీకు కనెక్టెడ్ థింగ్ ఏముందో ఆ డాక్యుమెంట్ లో అది మాత్రం ఆ డాక్యుమెంట్ లో పలానా పారాగ్రాఫ్ లో ఉంది అని చెప్పి మెన్షన్ చేస్తే సరిపోతుంది. మొత్తం ఆ కంటెంట్స్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఏమైతే ఉండినాయో అవన్నీ మీరు మళ్ళీ రాయక్కర్లేదు అని చెప్పి చెబుతుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద డాక్యుమెంట్స్ లైక్ 1 అవర్ ద కంటెంట్స్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ మెటీరియల్ ఇట్ షాల్ బి సఫిషియంట్ ఇన్ ఎనీ ప్లేడింగ్ టు స్టేట్ ద ఎఫెక్ట్ దేర్ ఆఫ్, లేదంటే ఆ డాక్యుమెంట్ యొక్క ఎఫెక్ట్ ఏమైతే ఉన్నిందో అదొకటి మెన్షన్ చేస్తే చాలు, మొత్తం ఆ డాక్యుమెంట్ కోసం డిస్క్రిప్షన్ అంతా ఇచ్చుకుంటూ రాకండి అని చెప్పి చెబుతుంది. దిస్ ఈస్ అబౌట్ రూల్ 9. అండ్ దెన్ రూల్ 10 చెబుతుంది మెలైన్స్ నాలెడ్జ్ ఎక్సెట్రా. మెలాయిన్స్ అంటే దురుద్దేశం అని అంట, బ్యాడ్ ఇంటెన్షన్, లేదంటే నాలెడ్జ్ ఒక వ్యక్తికి పలానా దాని కోసం నాలెడ్జ్ ఉంది అని ఇటువంటివి ఏమైనా అసర్ట్ చేస్తుంటే అవి ఎట్లా నిక్షిప్తపరచాలి మీ ప్లీడింగ్లో అనేది ఈ రూల్ చెప్తుంది అనమాట. వెన్ ఎవర్ ఇట్ ఇస్ మెటీరియల్ టు అలెజ్ మెలాయిన్స్ అంటే మన ప్లీడింగ్లోను ఎదుటి వ్యక్తికి ఎదుటి పార్టీకి మెలాయిన్స్ ఉంది, దురుద్దేశం ఉంది, లేకపోతే ఏదైతే అంశం మనం క్లెయిమ్ చేస్తున్నామో దానికి సంబంధించి ఆ వ్యక్తికి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది అని చెప్పి మళ్ళీ మనం ఇలాంటి అంశాలు ఏమైనా సరే మన ప్లీడింగ్లో రాస్తున్నప్పుడు వన్ అవర్ ఇట్ ఈస్ మెటీరియల్, మెటీరియల్ అంటే ఏం చెప్పాను ఇంపార్టెంట్ అని, వన్ అవర్ ఇట్ ఈస్ మెటీరియల్ టు అలెజ్ మెలాయిన్స్ ఫ్రాడ్లెంట్ మెలాయిన్స్ అంటే చెప్పాను కదా దురుద్దేశం, ఫ్రాడ్లెంట్ ఇంటెన్షన్ ఇవన్నీ సినానమ్స్ ఇంకా, రైట్, బ్యాడ్ ఇంటెన్షన్ ఉంది, ఫ్రాడ్ చేయాలనే ఇంటెన్షన్ ఉంది ఆపోజిట్ పార్టీకి, లేదంటే నాలెడ్జ్ ఉంది, తెలిసే వారు ఈ పని చేశారు, వారికి ఈ పని కోసం అవగాహన ఉంది, ఈ పర్టికులర్ ఫ్యాక్ట్ కోసం వారికి అవగాహన ఉంది, ఇలాంటివి ఏమైనా మనం ఇంకెతర ఏ కండిషన్స్ అయినా ఇలాంటి రిలేటెడ్ థింగ్స్ ఏమైనా సరే, లేదంటే ఒక మనిషి యొక్క మెంటల్ కండిషన్ ఏముందో ఒక ఫ్యాక్ట్ కి సంబంధించి అది కనుక మనం మెన్షన్ చేయాలనుకునేటప్పుడు అది సింపుల్ గా ఆ పరిస్థితి ఏమిటో మెన్షన్ చేస్తే సరిపోతుంది, అంతేగాని మొత్తం మళ్ళీ సెకండ్ స్టాన్సెస్ అన్ని రాసుకుంటూ రాకండి అందులో అని చెప్పి చెప్తుంది అనమాట. ఇట్ షాల్ బి సఫిషియంట్ టు అలెజ్ ద సేమ్ యాజ్ అ ఫ్యాక్ట్ వితౌట్ గెట్టింగ్ వితౌట్ సెటింగ్ అవుట్ ది సెకండ్ స్టాన్సెస్ ఫ్రమ్ విచ్ ద సేమ్ ఈస్ టు బి ఇన్ఫోర్డ్, అంటే మొత్తం అసలు ఆ పరిస్థితి ఎలా అరైజ్ అయిందంటే ఫ్రాడ్లెంట్ ఇంటెన్షన్ అతనికి ఎందుకు పుట్టింది, లేదంటే ఆ దురుద్దేశం అతనికి ఎందుకు పుట్టింది, ఫస్ట్ లో మేము చాలా బాగుండేవాళ్ళము, మేము ఇలా కలిసి తిరిగేవాళ్ళం, కలిసి సినిమాకి వెళ్ళేవాళ్ళం, కలిసి ఒకే కంచంలో భోజనం చేసేవాళ్ళం, మేము అంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం, బట్ ఏదో ఒక డిస్ప్యూట్ జరిగింది మా మధ్యన, ఆ డిస్ప్యూట్ ములాంచి అతను మాలిఫైడ్ ఇంటెన్షన్స్ అన్ని పెట్టుకొని నా మీద ఇలా ఒక డిఫమేటరీ స్టేట్మెంట్ ఏదో పాస్ చేస్తున్నారు, సో ఇవన్నీ రాయక్కర్లేదు, ఆ వ్యక్తి మిమ్మల్ని డిఫేమ్ చేశాడు, డిఫేమ్ చేశారని మాత్రమే రాయండి, ఎందుకు డిఫేమ్ చేశారు, అతని మెంటల్ కండిషన్ ఏంటి, అతని లోపల ఏముంది,
ఎందుకు అసలు అలాంటి పరిస్థితులు ఎందుకు ఉత్పన్నం అయ్యాయి, ఇవన్నీ రాయక్కర్లేదు అని చెప్పి చెప్తున్నారు. సింప్లిఫైడ్ గా ఫ్యాక్ట్స్ రాయాలని చెప్పారు కదా, సో సింప్లిఫైడ్ గా కూడా ఆమె లైన్స్ అనేది లేకపోతే అదురుద్దేశమో లేకపోతే ఆ నాలెడ్జ్ ఉండి కావాలని తెలిసే చేశారో ఆ పనులు అలాంటివి ఏమైతే ఉండినాయో అవి సింపుల్ గా సెకండ్ స్టాన్స్ చెప్పండి సార్, లేదా ఆ వ్యక్తికి ఇలాంటి దురుద్దేశం ఉంది, ఆ వ్యక్తికి ఈ నాలెడ్జ్ ఉండి పని చేశారు, ఆ ఒక్కటి చెప్పండి, ఒక్క సెంటెన్స్ లో చెప్పండి చాలు, అంతేగాని అతని మెంటల్ కండిషన్ ని యునో అతనికి ఆ దురుద్దేశం ఎందుకు పుట్టిందని చెప్పడానికి మొత్తం ఎప్పుడో పుట్టి పూర్వోత్తరాలు అన్ని రాసుకొని రాకండి అని చెప్పి చెప్తోంది. దిస్ ఇస్ అబౌట్ మెలాయిస్ నాలెడ్జ్ ఎక్సెట్రా అనమాట, రైట్? ఇలాంటి కండిషన్స్ ఏమైనా మనం ప్లీడింగ్ కింద తీసుకునేటప్పుడు ప్లెయింట్ అయితే ప్లెయింట్, రిటర్న్ స్టేట్మెంట్ అయితే రిటర్న్ స్టేట్మెంట్, సో మొత్తం ఆ బేసిక్ ఒరిజినల్ ఫ్యాక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ రాయకండి ఎప్పటి నుంచో. జస్ట్ ఆ వ్యక్తికి దురుద్దేశం ఉనింది అని, దురుద్దేశం ఉన్నట్టు చూపిస్తున్న ఫ్యాక్ట్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఒకటి మెన్షన్ చేయండి. ఇదిగోండి అతనికి నన్ను డిఫేమ్ చేసే నన్ను డిఫేమ్ చేశారు, నన్ను డిఫేమ్ చేయడమే అతని ఉద్దేశం లేకపోతే దురుద్దేశం, అది ప్రూవ్ చేస్తున్న మాటలు ఇవ్వకండి, ఇట్లా మాట్లాడారు నా గురించి నలుగురిలో, పలానా ఆఫీస్లోనో పలానా ఒక రోడ్ సెంటర్ లోనే ఇట్లానే మాట్లాడారు, ఆ వర్డ్స్ అన్ని కరెక్ట్ కాదు, అవి నన్ను కించపరిచేటట్టు ఉన్నాయి కాబట్టి అవి నాకు డిఫేమేషన్ కిందనే వస్తాయి, ఆ నన్ను కావాలని ఉద్దేశపూర్వకంగానే ఆ పలానా సెంటర్ లోనూ అతను కావాలని అలాంటి మాటలు మాట్లాడారు, అది మెన్షన్ చేస్తే సరిపోతుంది, వాళ్ళిద్దరి మధ్యన ఎనిమిటీ ఎందుకు వచ్చింది, ఫస్ట్ లో ఫ్రెండ్షిప్ ఉండేది, ఇవన్నీ ఏం మెన్షన్ చేయక్కర్లేదు అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ రూల్ 10. అండర్ రూల్ 11 చెప్తుంది నోటీస్ కోసం. నోటీస్ అంటే తెలుసు కదా, నోటీస్ అంటే హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్, అది రిటర్న్ గా ఉందా, ఇంప్లైడ్ గా ఉందా, ఎక్స్ప్రెస్ గా ఉందా, అది మనకు అనవసరం. సో నోటీస్ ఇన్క్లూడ్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ నాలెడ్జ్, రైట్? సో ఇక్కడ ఏం చెప్తున్నారు, అలాంటి నాలెడ్జ్ కోసం చెప్తున్నారు అనమాట. నోటీస్ వన్ అవర్ ఇట్ ఈస్ మెటీరియల్ టు అలెజ్ నోటీస్ టు ఎనీ పర్సన్, పలానా వ్యక్తికి ఈ అంశం కోసం తెలుసు, నోటీస్ ఉంది ఆ వ్యక్తికి అనేది కనుక మనం మెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు, వన్ అవర్ ఇట్ ఈస్ మెటీరియల్, వన్ అవర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అలెజ్ నోటీస్. అలెజ్ అంటే ఏం చెప్తున్నాం, మనం చెప్తున్నాం అది నిజమే కాకపోవచ్చు కాబట్టి అది అలిగేషన్ ఫామ్ లో చెప్తున్నాం వారికి నోటీస్ ఉందని, అది నిజంగా మీరు ప్రూవ్ చేసుకుంటే మీరు చెప్పింది నిజమే అవుతుంది, ప్రూవ్ చేసుకోకపోతే ఏమో ప్రాబ్లీ మీరు చెప్పింది అబద్ధం కావచ్చు కదా. సో అందుకని అలెజ్ అనే పదం ప్రతిసారి యూజ్ చేస్తారనమాట. అక్కడ మనం అలిగేషన్స్ మాత్రమే పెడతాం, అవేమి ప్రూవ్ అయిపోలేదు, ప్రూవ్ అయిపోయిన ఫ్యాక్ట్స్ కాదు కాబట్టి ప్రూవ్డ్ ఫ్యాక్ట్స్ కింద రాయం, అక్కడ అలిగేషన్ కిందనే రాస్తాం. అలెజ్ అనే పదం వాడతారు ఇందుకే. వెన్ ఎ వర్డ్ ఇట్ ఈస్ మెటీరియల్ టు అలెజ్ నోటీస్ టు ఎనీ పర్సన్, ఎవరికైనా నోటీస్ ఉంది అని మనం వారికి అది ఆపాదిస్తున్నప్పుడు, నోటీస్ ఉంది వారికి ఈ విషయం కోసం, వారికి నాలెడ్జ్ ఉంది అని మనం వారికి అది ఆపాదిస్తున్నప్పుడు, వెన్ ఎవర్ ఇట్ ఈస్ మెటీరియల్ టు అలెజ్ నోటీస్ టు ఎనీ పర్సన్ ఆఫ్ ఎనీ మ్యాటర్ ఆర్ థింగ్, ఏదైనా ఒక వస్తువు కోసం కానీ ఏదైనా ఒక పర్టికులర్ ఇష్యూ కోసం కానీ, లైక్ ఇట్ షల్ బి సఫిషియంట్ టు అలెజ్ సచ్ నోటీస్ యాజ్ అ ఫ్యాక్ట్, వారికి నోటీస్ ఉంది అని చెబితే మన ప్లీడింగ్ లో సరిపోతుంది, రైట్? నోటీస్ ఎలా ఉంది, ఎందుకుంది, ఎప్పుడు ఉంది, ఇవన్నీ మనం రాయక్కర్లేదు అనమాట, రైట్? అన్లెస్ ద ఫార్మ్ ఆర్ ద ప్రిసైజ్ టర్మ్స్ ఆఫ్ సచ్ నోటీస్ ఆన్ ద సెకండ్ స్టాన్సెస్ ఫ్రమ్ విచ్ సచ్ నోటీస్ ఈస్ టు బి ఇన్ఫర్డ్ ఆర్ మెటీరియల్, కంపల్సరీ అక్కడ చెప్పే తీరాలి. ఈ నోటీస్ ఉంది అంటే నోటీస్ ఉందని మీరు ఎందుకు అనుకుంటున్నారు, ఆ వ్యక్తికి ఆ విషయం తెలుసు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అనే అంశం అక్కడ మెన్షన్ చేసే తీరాలి, అది ఇంపార్టెంట్ అనుకుంటే తప్పితే రెస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ ఏమీ రాక్కర్లేదు, జస్ట్ ఆ వ్యక్తికి విషయం గురించి తెలుసు అని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక నడవలేని గుర్రాన్ని ఒక కాలు బాలేని గుర్రాన్ని సౌండ్ గుర్రం మంచి గుర్రం అని చెప్పి అమ్మేశారు, శుభ్రంగా యూనో 100 miles పర్ అవర్ పరిగెడుతుంది అని చెప్పి అమ్మేశారు అని చెప్పి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి అగ్నెస్ట్ గా అలర్ట్ చేస్తున్నాను అనుకో, ఈ వ్యక్తి ఏం చెప్తారు, అరే వారు వచ్చి ముందు చూసుకోనండి, వారం రోజుల నుంచి రోజు ఆ గుర్రం దగ్గరే వచ్చి నుంచుంటున్నారు అని, అది నడుస్తుందా నడవదా ఆయన కళ్ళతో ఆయన చూసుకోలేదా, ఆయనకి తెలియదా, చూస్తే తెలుస్తుంది కదా కాళ్ళు ఇరిగిపోయిన గుర్రం ఎలా ఉంటుంది, 4 కాళ్ళు బాగున్న గుర్రం ఎలా ఉంటుంది, కళ్ళతో చూస్తే తెలుస్తుంది కదా, తో వారు వచ్చి చూసుకున్నారు, వారం రోజుల నుంచి వారు ఇదే స్టేబుల్లో ఉంటున్నారు, స్టేబుల్ ఇన్ ద సెన్స్ హార్స్ ఉండే ప్లేస్, రోజు వచ్చి చూసుకుంటున్నారు ఆ గుర్రాన్ని వారు అన్నప్పుడు వారికి తెలిసే ఉంటుంది, కావాలని తెలిసే కొనుక్కున్నారని అనుకుంటాను కదా నేను, నేనే మభ్య పెట్టలేదు వారిని అన్నట్టు ఏమైనా. సో ఇలాంటి క్లెయిమ్స్ ఏమైనా తీసుకున్నా అనుకో, ఆ ఎదుటి వ్యక్తికి నాలెడ్జ్ ఉంది పలానా విషయం కోసం అని, సో అట్లా విషయం ఉంది అతనికి నాలెడ్జ్ ఉంది అని చెప్తే సరిపోతుంది, లేదు ఆ పర్టికులర్ అంశంలో ఎస్ నాలెడ్జ్ ఉంది అని చెప్పడానికి కొన్ని 2-3 విషయాలు చెప్పాల్సి ఉండే, నాలెడ్జ్ ఉంది అని చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పినట్టు రోజు వచ్చి వారు ఆ గుర్రం దగ్గర ఉంచున్నారు, లేదంటే ఒక బిల్డింగ్
మేబీ ఓ 50-60 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అదైతే ఫ్రెష్ బిల్డింగ్ అని చెప్పి అమ్మేశారని చెప్పి చెప్తున్నారు. అరే నేను మదర్ డాక్యుమెంట్స్ ఇచ్చాను కదా, మీరు లీగల్ ఒపీనియన్కి వెళ్ళారు వేరే అడ్వకేట్ దగ్గరికి, మదర్ డాక్యుమెంట్స్ చూస్తే తెలియదా బిల్డింగ్ ఎన్ని ఎన్నేళ్ళు పూర్వమైనదో అని. తో అది మీరు తెలిసే కొనుక్కున్నారు అనుకుంటాను నేను, మళ్ళీ ఇప్పుడు అది 50 ఏళ్ళు నాటిది అని నేను చెప్పాల్సిన అవసరం ఉంది అని నేను అనుకోలేదు. బికాస్ ఐ హావ్ గివెన్ ఆల్ ది లీగల్ డాక్యుమెంట్ అండ్ వాళ్ళు లీగల్ గా కూడా ఒపీనియన్ తీసుకున్నారు వేరే అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి. తో ఐ సపోజ్ ఇట్ హాస్ నాలెడ్జ్ ఆఫ్ దిస్, అది 50 ఏళ్ళు క్రితం అనే బిల్డింగ్ వారికి నోటీస్ ఉంది అని నేను అనుకున్నాను అని చెప్పి చెప్పడానికి ఫస్ట్ చెప్పాల్సి వస్తే జస్ట్ నోటీస్ ఉంది వారికి తెలిసే కొనుక్కున్నారు అనే అంశం మెన్షన్ చేస్తే సరిపోతుంది. తర్వాత ప్రూవ్ చేసుకోండి వాళ్ళకి తెలుసా తెలీదా అనేది ఎవిడెన్స్ ఎప్పుడు మనం తర్వాత లేటర్ స్టేజెస్ లో ఇస్తాం. ఇనిషియల్ గా అయితే మన ప్లీడింగ్ లో రాయం కదా, బట్ అలాంటిది ఏమైనా మెన్షన్ చేయాల్సే ఉందనుకో అప్పుడు ఖచ్చితంగా మెన్షన్ చేసే తీరాలని. ఫర్ ఇన్స్టాన్స్ గవర్నమెంట్ ముందు గవర్నమెంట్ అగెన్స్ట్ ఏదైనా సూట్ ఫైల్ చేయాలంటే 60 డేస్ ప్రయర్ నోటీస్ ఇవ్వాలి అని చెప్పి చెప్పిన, అంటే నోటీస్ ఇచ్చిన తర్వాత 60 రోజుల దాకా గవర్నమెంట్ మీద మనం సూట్ ఫైల్ చేయడానికి లేదు. 60 రోజుల్లో కన్సల్టేషన్ అది ఏమైనా జరుగుతుందా, గవర్నమెంట్ ఏమైనా స్టెప్స్ తీసుకుంటుందా, అవన్నీ వెయిట్ చేసి 60 డేస్ తర్వాత మనకి ఏమి గవర్నమెంట్ తరఫు నుంచి చర్యలు రాకుండా ఉంటే అప్పుడు గవర్నమెంట్ అగెన్స్ట్ గా సూట్ ఫైల్ చేయండి. తో మనం గవర్నమెంట్ కి నోటీస్ ఇచ్చిన సంగతి అందులో అయితే మెన్షన్ చేయాలి అనమాట, ఆ పర్టికులర్స్ దట్ సోన్స్ ఆఫీసర్ కి ఇట్లా నోటీస్ ఇచ్చామని చెప్పి ఆ 2-3 పర్టికులర్స్. సో గవర్నమెంట్ కి మనం సూట్ ఫైల్ చేస్తున్న నాలెడ్జ్ ఉంది అని చెప్పడానికి ఆ నోటీస్ లో ఉండే అగ్రిమెంట్స్ ఏమైతే ఉండినాయో అవైతే మనం మెన్షన్ చేస్తాం. సో దిస్ ఈస్ అబౌట్ నోటీస్. క్లియరా అండి? ఎస్ మేడం, చాలా. ఎస్ మేడం. ఇంకా రూల్ 12 చెప్తోంది ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ ఆర్ రిలేషన్. ఇంప్లాయిడ్ అంటే కాండక్ట్ ద్వారా తెలుస్తుంది, అదేమి మాటల్లోనే వ్యక్తపరిచి ఉండదు అనమాట, జస్ట్ కాండక్ట్ బట్టి మనం ఇంప్లాయ్ చేసుకుంటాం. ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే మనం ఏదైనా టికెట్ తీసుకొని వెళ్ళి బస్సులో కూర్చున్నాం అనుకోండి, ఆ టికెట్ దాని మీనింగ్ ఏంటి, టికెట్ ఎంత వరకు తీసుకున్నామో బస్సు మనల్ని అక్కడ దాకా చేర్చాలని కదా. అరే నేను మధ్యలో ఆపేస్తాను అంటే నేను ఏమైనా టికెట్ లో రాసానా నిన్ను తీసుకొని చేరుస్తాను, మన మధ్యన ఏమైనా రిటర్న్ అగ్రిమెంట్ ఉందా అని అడిగితే రిటర్న్ అగ్రిమెంట్ అవసరం లేదు, టికెట్ కొనుక్కున్నారు కదా, టికెట్ ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దాకా ఆ డెస్టినేషన్ కి మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు కదా. సో ఇట్ ఆబ్వియస్లీ లేస్ డ్యూటీ ఆన్ ద పర్టికులర్ బస్ డ్రైవర్, ఆ పర్టికులర్ డెస్టినేషన్ దగ్గర మిమ్మల్ని తీసుకొని చేర్చాలి అని చెప్పి కదా. సో ఇట్ ఈస్ అన్ ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్, ఇటువంటివన్నీ ఇంప్లాయిడ్ టర్మ్స్ అనమాట. సో కాంటాక్ట్ ద్వారానే మనం డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్ కి వెళ్ళాం అనుకోండి, ఆబ్వియస్లీ ఆ డాక్టర్ కి పేషెంట్ కి మధ్యన ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ ఉండినట్టే, మీరు ట్రీట్మెంట్ తీసుకున్నందుకు డాక్టర్ కి ఎంత ఫీజు ఇవ్వాలో అంత చెల్లించే రావాలి. నేను ఏమైనా ఇంత ఫీజు ఇస్తాను ఒప్పుకున్నానా అని తర్వాత అడిగితే, సో ఇట్ మేక్స్ నో సెన్స్ కదా. సో ఆల్ దీస్ ఆర్ ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్స్ అనమాట. సో అటువంటి కాంట్రాక్ట్ కోసం ఏదైనా ప్లీడింగ్ లో చెప్పాల్సి వచ్చినప్పుడు ఎట్లా చెప్తాము అనేది ఈ రూల్ చెప్తుంది. Whenever any contract or any relation between any person is to be implied from a series of letters or conversations. ఏం చెబుతుంది, ఇద్దరు వ్యక్తుల మధ్యన ఇలాంటి ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ ఉందో లేకపోతే ఒక సర్టెన్ రిలేషన్షిప్ ఉందో అనేది కాంటాక్ట్ ద్వారానే తెలుస్తుంది. ఒక ఇద్దరు మేల్ అండ్ ఫిమేల్ ఉన్నారనుకో, వాళ్ళు భార్యాభర్తలా అన్నా చెల్లెళ్ళ అనేది వాళ్ళ బిహేవియర్ బట్టి కదా తెలుస్తుంది, ద వే ద బిహేవ్ ఇంటిమేట్లీ ఇన్ ద సొసైటీ బట్టి కదా తెలుస్తుంది. అన్న చెల్లెళ్ళు బిహేవియర్ ఒక మాదిరిగా ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ కెపాసిటీలో ఉండే మేల్ అండ్ ఫిమేల్ బిహేవియర్ ఒకలా ఉంటుంది కదా. సో వీ కెన్ జడ్జ్ వెదర్ ద బ్రదర్ అండ్ సిస్టర్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. కొన్ని కొన్ని సందర్భాలు బట్టి కొంత కొంత బిహేవియర్ బట్టి అయితే మనం కొంచెం అసెస్ అయితే చేయొచ్చు కదా. సో ఇలాంటిది ఏమైనా ఇంప్లాయిడ్గా ఉంటుంది అనమాట ఇలాంటి కాండక్ట్, అది వాళ్ళు చెప్పుకోరు మేము అన్నా చెల్లెళ్ళ లేకపోతే భార్యాభర్తలు అనేది వాళ్ళు చెప్పుకోరు, మన ప్రిజంప్షన్ అది వాళ్ళ అన్నా చెల్లెళ్ళ లేకపోతే భార్యాభర్తలు అనేది వాళ్ళ బిహేవియర్ బట్టి మనం తీసుకునే ప్రిజంప్షన్. సో ఇలాంటి కాంటాక్ట్ కి సంబంధించి కానీ ఏదైనా రిలేషన్షిప్ కి సంబంధించి కానీ లేదైతే ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్స్ కి సంబంధించిన ఇందాక చెప్పిన డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ గురించి కానీ ఇలాంటివి ఏమైనా ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చినప్పుడు ఏ పరిస్థితుల్ని బట్టి మీరు ఆ ఇన్ఫ్లుయెన్స్ తీసుకున్నారో ఆ పరిస్థితులు అవి అయితే రాస్తే మెన్షన్ చేస్తే సరిపోతుంది అని చెప్పి చెప్తాను అనమాట. సో వెన్ ఐల్ రీడ్ ద రూల్ ఫర్ యూ, వెన్ అవర్ ఎ కాంట్రాక్ట్ ఆర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ ఎనీ పర్సన్ ఈస్ టు బి ఇంప్లాయిడ్, అది వాళ్ళు వ్యక్తపరచలేదు ఇది సిచ్యువేషన్ లేకపోతే ఇది పరిస్థితి లేకపోతే ఇది మా రిలేషన్షిప్ అని లేకపోతే ఇది మా మధ్య ఉన్న కాంట్రాక్ట్ అని వాళ్ళు ఓపెన్ గా పదాల్లో వ్యక్తపరచలేదు, అది మనం వాళ్ళ కాండక్ట్ బట్టి మనం ఊహించుకుంటున్నాం రైట్. సో వెన్ ఎవర్ ఎనీ కాంట్రాక్ట్ ఆర్ ఎనీ రిలేషన్
బిట్వీన్ ఎనీ పర్సన్స్ ఈస్ టు బి ఇంప్లాయిడ్ ఫ్రమ్ ఎ సిరీస్ ఆఫ్ లెటర్స్. అది ఎట్లా తెలుస్తు ఎట్లా ఎట్లా తెలుసుకున్న సిచ్యువేషన్ ఏంటంటే, వాళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ జరిగిన లెటర్స్ ఉత్తరాలు ఏమైతే ఉండినాయో వాటి ద్వారా ఏదైనా మనం ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవాలనుకోండి, రైట్? లేదంటే వాళ్ళిద్దరి మధ్యన జరిగిన కాన్వర్సేషన్ ఉందనుకో, మాట్లాడుకుంటారు కదా, ఆ మాటల మూలంగా ఏదైనా మనం అలాంటి అజంప్షన్ ఏదైనా తీసుకోవచ్చు అనుకోండి. ఆర్ అదర్వైజ్ ఫ్రమ్ ఏ నంబర్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, ఏదైనా పరిస్థితుల మూలంగా పరిస్థితులను చూసి, ఓహో వాళ్ళిద్దరి మధ్యన ఉండిన బాండ్ ఇది, రిలేషన్షిప్ ఇది, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యన ఉండిన కాండక్ట్ ఇది. రోజు ఒక వ్యక్తి ఒక బస్సులోను స్కూల్ బస్ వస్తూ ఉంటుంది, స్కూల్ లేదంటే ఆఫీస్ బస్ వస్తూ ఉంటుంది, ఒక వ్యక్తి రోజు అదే బస్సులో వెళ్తున్నారు, తో ఇంప్లాయిడ్ గా ఏం ఏం డీమ్ చేస్తాడో చూసే వ్యక్తి ఆ బస్ పేరు మీద ఆ ఇన్స్టిట్యూషన్ పేరో ఆఫీస్ పేరో లేకపోతే ఏ ఇన్స్టిట్యూషన్ కి వర్క్ చేస్తున్నారో దాని మీద రాసింది అనుకోండి, తో ఓహో వీరు ఆ పలానా కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనే ఇన్ఫరెన్స్ అయితే తీసుకుంటారు, బికాస్ రోజు ఆ కంపెనీ బస్ వచ్చి వీరిని పిక్ చేసుకొని వెళ్తుంది. తో చూసే వ్యక్తి ఏమనుకుంటా అంటే, పక్కింటి అతను ఎదురింటి అతను హీల్ సపోజ్ దట్ ఓ హీస్ వర్కింగ్ ఇన్ దట్ పర్టికులర్ కంపెనీ అని చెప్పి అనుకుంటారు కదా. అలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ తీసుకోవచ్చు కదా. లేదంటే ఇందాక చెప్పిన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కి సంబంధించి కానీ, లేదంటే అది కాంట్రాక్ట్స్ బిజినెస్ కి సంబంధించి, రోజు ఒక వ్యక్తికి వెళ్ళి రోజు ఒక వ్యక్తి ఒక పర్టికులర్ మాల్ కి వెళ్ళి కొంత సరుకు కొనుక్కొని తెచ్చుకొని వేరే దగ్గర అమ్ముతున్నాను అనుకో, ఓ వీరిద్దరి మధ్యన ట్రేడింగ్ బాండ్ ఉంది, ట్రేడింగ్ ఉంది అన్నట్టు, లేకపోతే కొనుక్కొని అమ్ముతున్న ఆ బిజినెస్ రిలేషన్షిప్ అయితే ఉన్నది వీళ్ళిద్దరి మధ్యన అన్నట్టు. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ తీసుకుంటాం కదా, వాటి కోసం చెప్తున్నారు. వాటి కోసం ఏదైనా ప్లీడింగ్ లో రాయాల్సి వచ్చినప్పుడు, వన్ అవర్ ఎనీ కాంటాక్ట్ ఆర్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ ద పర్సన్స్ ఇస్ టు బి ఇంప్లాయిడ్. అది ఇంప్లాయిడ్ గా, అదే ఎక్స్ప్రెస్ గా కాంట్రాక్ట్ ఫామ్ లో ఏం లేదు, రైట్? ఏ పేపర్ మీద రాసి లేదు, అది వాళ్ళ కాండక్ట్ ద్వారా మనం ఇంప్లాయిడ్ గా తీసుకుంటాం అనమాట, రైట్? అది దేని నుంచి తీసుకున్నా అంటే, అది మేబీ ఇట్ మే బి ఫ్రమ్ సిరీస్ ఆఫ్ లెటర్స్, అంటే కంటిన్యూస్ గా లెటర్స్ ట్రాన్సాక్షన్ జరిగిన వాళ్ళ మధ్యన, వీరు వారికి రాస్తున్నారు, వారు వీరికి రాస్తున్నారు, మరి ఎక్స్చేంజ్ రిప్లైస్ ఉన్నాయి, అట్లా సిరీస్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి అనుకో, అట్లా అవి కానీ, లేకపోతే సిరీస్ ఆఫ్ కాన్వర్సేషన్స్, వారు ఒక మాట చెప్తారు, వీరు ఒక మాట చెప్తారు, అట్లా కాన్వర్సేషన్ లైక్ టెలిఫోనిక్ కాన్వర్సేషన్ ఏదైనా సరే, అట్లా ఏదైనా కాన్వర్సేషన్ ఉంది, లేకపోతే అదర్వైజ్ ఫ్రమ్ ఏ నంబర్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, లేకపోతే పరిస్థితులను బట్టి, ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్స్ తీసుకోండి అలాంటి పరిస్థితులను బట్టి, అప్పుడు ఏం చెప్తున్నారు, ఇట్ షాల్ బి సఫిషియంట్ టు అలెజ్ సచ్ కాంట్రాక్ట్ ఆర్ రిలేషన్షిప్ యాజ్ ఎ ఫ్యాక్ట్ ఆర్ టు ద ఆర్ టు రిఫర్ జనరల్లీ టు సచ్ లెటర్ కాన్వర్సేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ వితౌట్ సెట్టింగ్ దెమ్ అవుట్ ఇన్ డీటెయిల్. సో వీరు ఎందుకు వారి మధ్యన బాండ్ ఉందని అనుకుంటున్నారు, లేదంటే వాళ్ళిద్దరి మధ్యన ఆ బాండ్ ఉందని ఎందుకు అనుకుంటున్నారు అనేది మళ్ళీ పుట్టు పూర్వతరాల నుంచి రాయక్కర్లేదు. ఆ పర్టికులర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది సూట్ కి సంబంధించి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ మెన్షన్ చేస్తే సరిపోతుంది, మా ఇద్దరి మధ్యన ఎటువంటి రిలేషన్షిప్ ఉంది, ఎస్ వి హ్యావ్ లీడర్స్ అ వైఫ్ అండ్ హస్బెండ్, లేదంటే ఎస్ వి హ్యాడ్ బిజినెస్ రిలేషన్షిప్, మాకు ఎప్పటి మేము ఎప్పటి నుంచో బిజినెస్ చేస్తున్నాం, వారు నాకు సరికిస్తూ ఉన్నారు, నేను దానికి డబ్బు నేను పే చేస్తూ ఉండినాను, చాలా ఇయర్స్ నుంచి మాకు ఈ ట్రాన్సాక్షన్స్ నడుస్తూనే ఉండినాయి, ఇటువంటివి ఏమైనా చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ ఒక్క మాట చెప్తే సరిపోతుంది, ఆ ఎంప్లాయిడ్ కాండక్ట్ ఏమైతే ఉన్నిందో అది చెప్తే సరిపోతుంది, లేదా దానికి సంబంధించి ఒకటి రెండు మూడు సందర్భాలు మెన్షన్ చేస్తే సరిపోతుంది, ఇగో ఈ కారణాల మూలంగా ఎంప్లాయిడ్ కాంట్రాక్ట్ ఉందని నేను భావిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బస్ ఎగ్జాంపుల్ తీసుకోండి, సో నాకు ఆ బస్ డ్రైవర్ కి ఎంప్లాయిడ్ కాంట్రాక్ట్ ఉందని మీరు ఎందుకు భావిస్తారు, మిమ్మల్ని పలానా డెస్టినేషన్ దగ్గర ఆ డ్రైవర్ దింపుతాడని మీరు ఎందుకు అనుకున్నారు, మీ మధ్య ఏమైనా కాంట్రాక్ట్ ఉందా అంటే, లేదు నేను ఎంప్లాయిడ్ అనుకున్నానండి, ఇప్పుడు నేను బస్ టికెట్ పలానా డెస్టినేషన్ కి వెళ్ళడానికి కొనుక్కున్నాను, డబ్బు ఇచ్చి బస్ లో కూర్చున్నాను, సో ఇట్ ఆబ్వియస్లీ మీన్స్ దట్ డ్రైవర్ నన్ను డెస్టినేషన్ కి చేరుస్తాడని, మేము మళ్ళీ రాతపూర్వకంగా నిన్ను పలానా సెంటర్ దగ్గర డ్రాప్ చేస్తానని మేమేమి రిటర్న్ గా ఏం రాసుకోక్కర్లేదు కదా. తో అది చెప్తుంది అనమాట, అట్లా ఎంప్లాయిడ్ కాంట్రాక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటి కోసం ఏమైనా మెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయిడ్ కాంట్రాక్ట్ ఉంది మా మధ్యన, లేకపోతే ఆ రిలేషన్షిప్ ఉంది మా మధ్యన అని చెప్పి మెన్షన్ చేస్తే సరిపోతుంది, లేదు ఒకటి రెండు సందర్భాలు మెన్షన్ చేస్తే సరిపోతుంది అంతేకాని, ఆ కాన్వర్సేషన్స్ ఏమైతే ఉన్నాయో ఇప్పుడు సిరీస్ ఆఫ్ లెటర్స్ లో రాసుకున్నారు వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచో ఇంటిమసీ ఉంది, వాళ్ళు రాసుకున్నారు లైక్ ఆ తర్వాత ఇంటిమేషన్ లో వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్ లోకి వెళ్ళారనుకోండి, సో ఫస్ట్ నుంచి వాళ్ళకి పరిచయం అయిన దగ్గర నుంచి ఆ లెటర్స్ అన్ని తీసుకొచ్చి కోర్టులో డంప్ చేస్తే అవన్నీ జడ్జి గారు కూర్చొని చదువుకోలేరు కదా, ఇంట్లో పనులు మానుకొని బయట కోర్టులో పనులు మానుకొని, సో అవన్నీ అట్లనికి చెవకండి, కన్సర్న్డ్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉండినాయో అవైతే మెన్షన్ చేస్తే సరిపోతుంది అని చెప్పి చెప్తున్నాను. దిస్ ఇస్ అబౌట్ ఎంప్లాయిడ్ కాంట్రాక్ట్ అండ్ రిలేషన్. గుడ్, ఐ మేక్ దిస్ క్లియర్? Yes, madam. Yes, madam. Hello. Yes, madam. I'll again read the rule for you. Whenever any contract or any relationship between any person is to be implied, implied ga teeskovali,
కాంటాక్ట్ ద్వారానే తీసుకోవాలి అలాంటి కాంటాక్ట్ కానీ రిలేషన్షిప్ కానీ. అది దేని నుంచి అట, ఏదైనా సిరీస్ ఆఫ్ లెటర్స్ నుంచి కానీ, కాన్వర్సేషన్స్ నుంచి కానీ, ఏదైనా సర్కమ్స్టాన్సెస్ పరిస్థితుల నుంచి కానీ, లైక్ అట్లాంటి తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇట్ షాల్ బి సఫిషియంట్ టు అలెజ్ సచ్ కాంట్రాక్ట్ ఆర్ రిలేషన్ యాజ్ అ ఫ్యాక్ట్. జస్ట్ మా మధ్యన రిలేషన్ ఉంది, ఆ ఎంప్లాయిడ్ రిలేషన్షిప్ ఉంది అని చెప్పి మెన్షన్ చేస్తే సరిపోతుంది. అండ్ టు జనరల్లీ బిఫోర్ మా మధ్యన రిలేషన్ ఉంది అని చెప్పడానికి ఇదిగోండి కమ్యూనికేషన్ ఉండే, మా మధ్యన ఈ లెటర్స్ కమ్యూనికేషన్ జరిగింది, ఆ లెటర్ కమ్యూనికేషన్ ఉంది అని చెప్తే చాలు. మళ్ళీ ఆ లెటర్స్ అన్ని తీసుకొచ్చి కోర్టులో డంప్ చేయకండి, అవసరమైన కమ్యూనికేషన్ వరకు అవసరమైన సందర్భాల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, సరిపోతుంది. బట్ ప్రస్తుతానికి ప్లీడింగ్ లో మాత్రం మొత్తం ఆ కంటెంట్స్ ఆఫ్ లెటర్స్ అన్ని రాయకండి, బేసిక్ థింగ్ ఆ రిలేటెడ్ ఇష్యూ ఏమైతే ఉందో అది చెప్తే సరిపోతుంది అని చెప్పి చెప్తుంది. అండ్ టు రిఫర్ జనరల్లీ టు సచ్ లెటర్ కాన్వర్సేషన్ ఆర్ సర్కమ్స్టాన్సెస్, ఏ పరిస్థితులు, ఏ కాన్వర్సేషన్, ఏ లెటర్ మూలంగా అయితే ఆ ఎంప్లాయిడ్ కాంట్రాక్ట్ ఉంది మీ ఇద్దరి మధ్యన అని చెప్పి చెప్పుకుంటున్నారో అది అయితే మెన్షన్ చేయండి, ఇదిగోండి మాకు లెటర్స్ ద్వారా కమ్యూనికేషన్ ఉంది, లేదు మేమిద్దరం ఇట్లా కలిసి ఉంటున్నాం కాబట్టి ఈ పరిస్థితుల మూలంగా మా ఇద్దరి మధ్యన ఈ బాండ్ ఉంది, మేమిద్దరం ఇట్లా టెలిఫోన్ లో మాట్లాడుకున్నాము, ఎస్ అంటే ఎస్ అనుకున్నాం, తో మాకు కాంట్రాక్ట్ ఉంది, కాంట్రాక్ట్ సెట్ అయిందని మేము అనుకున్నాము, ఇట్లాంటిది ఏదైనా సింప్లిఫైడ్ గా రాయండి అని చెప్తున్నారు, వితౌట్ సెట్టింగ్ దమ్ అవుట్ ఇన్ డీటెయిల్, మొత్తం డీటెయిల్స్ అన్ని రాయకుండా సింప్లిఫైడ్ గా కాన్వర్సేషన్ వరకు మెన్షన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇఫ్ ఇన్ సచ్ కేస్ ద పర్సన్ సో ప్లీడింగ్ డిజైర్స్ టు రిలై ఇన్ ద ఆల్టర్నేటివ్ అపాన్ మోర్ కాంట్రాక్ట్స్ ఆర్ రిలేషన్స్ దెన్ వన్, సో ఎవరైతే ఇలాంటి ప్లీడ్ చేస్తున్నారో వారు ఒకదానికన్నా ఎక్కువ వాటి మీద, ఎక్కువ కాన్వర్సేషన్స్ ఆర్ ఎక్కువ సర్కమ్స్టాన్సెస్ మీద రిలై అవుతున్నారు అనుకోండి, అందులో ఒకటి మెన్షన్ చేయండి, తర్వాత పరిస్థితిలో ఎవిడెన్స్ దాకా వచ్చినప్పుడు మీరు ఎన్ని ఎన్ని తీసుకొని వచ్చి ప్రూవ్ చేసుకోవాలా అప్పుడు మీరు తర్వాత ప్రూవ్ చేసుకుంటారు. ఫర్ ద టైమ్ బీయింగ్ సింప్లిఫైడ్ గా మీ ఇద్దరి మధ్యన ఈ బాండ్ ఉంది, ఈ కాంట్రాక్ట్ ఉంది అనేది మెన్షన్ చేస్తే సరిపోతుంది. అండ్ దాన్ని అది ఎలా ప్రూవ్ చేస్తారు కోర్టు అనే దానికి, లెటర్స్ ఆ, కాన్వర్సేషన్ ఆ, కాండక్ట్ ఆ, బిహేవియర్ ఆ, అది ఒకటి మెన్షన్ చేయండి, దీని ద్వారా కోర్టు ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవచ్చు మా ఇద్దరి మధ్యన ఈ బాండ్ ఉంది అన్నట్టు అని. సో దట్స్ ఇట్, దిస్ ఇస్ అబౌట్ రూల్ 12. అండ్ దెన్ రూల్ 13 చెప్తుంది ప్రిజంప్షన్స్ ఆఫ్ లా, నీదర్ పార్టీ నీడ్ ఇన్ ఎనీ ప్లీడింగ్ అలెజ్ ఎనీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ విచ్ ద లా ప్రిజ్యూమ్స్ ఇన్ హిస్ ఫేవర్ ఆర్ as to which the burden of proof lies upon other side unless the same has been specifically denied. ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రిజంప్షన్స్ ఆఫ్ లా, చట్టం ఏం ప్రిజంప్షన్స్ తీసుకోవాలో కోర్టుకి బాగా తెలుసు, బికాస్ అది కూడా కోర్టులో ఉండిన జడ్జ్ గారు కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్, ఎవిడెన్స్ యాక్ట్ చదువుకొని వచ్చిన వారే మనకన్నా బాగా. సో ఈ ప్రిజంప్షన్ కోర్టు తీసుకోవాలి అని చెప్పి మనం కోర్టుకి ఏం చెప్పక్కర్లేదు. మనం ప్రిజంప్షన్స్ అనేవి ఒక చాప్టర్ లో ఎవిడెన్స్ యాక్ట్ లో చదువుకుంటామండి, ప్రిజంప్షన్స్ ఆస్ టు డాక్యుమెంట్స్, ప్రిజంప్షన్స్ ఆస్ టు సర్కమ్స్టాన్సెస్. సో ఇట్లా చట్టం ఏం ప్రిజంప్షన్ తీసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారిటల్ బాండ్ సబ్సిస్ట్ అవుతుండగా రైట్ 280 డేస్ లో ఒక మేల్ అండ్ ఆ ఫిమేల్ మధ్యన ఒక చైల్డ్ కనుక పుడితే ఏం ప్రిజంప్షన్ తీసుకుంటారు, ఆ మేల్ కి లెజిటిమేట్ ఫాదర్ ఆ కన్సర్న్ మేలే అని చెప్పి ప్రిజంప్షన్ తీసుకోవాలి అని ఎవిడెన్స్ యాక్ట్ లో రాసి ఉంటుంది 14 లో రైట్. సో ఇట్లా రాసి ఉండినప్పుడు ఆ ఇట్లా పుట్టింది కాబట్టి కోర్టు ఈ ప్రిజంప్షన్ తీసుకోండి అని చెప్పి మనం ప్లీడింగ్ లో రాయక్కర్లేదు, కోర్టుకి తెలుసు ఆ ప్రిజంప్షన్ తీసుకోవాలి, మీరు జస్ట్ చెప్పండి ఆ 280 డేస్ లోగా మీ ఇద్దరి మధ్యన బాండ్ ఉంది, ఆ బాండ్ మూలంగా నా బేబీ పుట్టింది, ఇంకా ఆ ఫిమేల్ ఇంకా రీమ్యారేజ్ చేసుకోలేదు, లేదంటే మీ ఇద్దరికి యాక్సెస్ లేదు అనే ఈ రెండు కాన్సెప్ట్స్ తప్పితే మిగతా ఏమి ఇంకా డిస్ప్రూవ్ చేయడానికి కుదరదు, ఆ బిడ్డ ఆ పర్సన్ కి పుట్టిన లెజిటిమేట్ బిడ్డ కాదు అనేది ప్రూవ్ చేయడానికి లేదు అని చెప్పి ఒక ప్రిజంప్షన్ తీసుకోవాలి కోర్ట్ అని చెప్పి చెబుతుంది రైట్. సో ఇలాంటి ప్రిజంప్షన్స్ ఫ్లో ఏమైనా తీసుకోవాల్సి వచ్చినప్పుడు యూ డోంట్ హ్యావ్ టు అడ్వైస్ కోర్ట్ టు టేక్ దట్ ప్రిజంప్షన్ అనమాట, కోర్ట్ నోస్ దట్ ఇట్ హ్యాస్ టు టేక్, మీ జస్ట్ మెన్షన్ చేస్తే సరిపోతుంది రైట్. నీదర్ పార్టీ నీడ్ ఇన్ ఎనీ ప్లీడింగ్ అలెజ్ ఎనీ మ్యాటర్ ఫర్ ఫ్యాక్ట్ విచ్ ద లా ప్రిజ్యూమ్స్, లా కోర్ట్ చట్టం ఒక వ్యక్తికి ఫేవరబుల్ గా ఒక ప్రిజంప్షన్ తీసుకున్నప్పుడు, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ప్రిజంప్షన్ ఏంటి, ఆ బిడ్డ పుట్టిన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ మేల్ పర్సన్ కి పుట్టిన లెజిటిమేట్ బిడ్డ అనేది ప్రిజంప్షన్ తీసుకోవాలి అని చెప్పి ఆ పర్టికులర్ సెక్షన్ చెప్పింది 112 రైట్. అట్లా చెప్పినప్పుడు ఇంకా వేరే ఆపోజిట్ ప్లీడింగ్ తీసుకోకూడదు అని చెప్పి చెప్తుంది అనమాట, నేదర్ పార్టీ నీడ్ ఇన్ ఎనీ ప్లీడింగ్ అలెజ్ ఎనీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ విచ్ ద లా ప్రిజ్యూమ్స్ ఇన్ హిస్ ఫేవర్ ఆర్ టు విచ్ ద బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ద అదర్ సైడ్. ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది ఉంటుంది, ఇప్పుడు బిడ్డ లెజిటిమేట్ అని తల్లి చెప్తోంది ఈ వ్యక్తికే పుట్టిందా
లెజిటిమేట్ బిడ్డ అని తల్లి చెప్తుంది. ఆ వ్యక్తి ఏంటి ఏం ఏం డెన్ని చేస్తా అంటే, నోనో ఆ బిడ్డ నాకు చెందరు, నా సంతానం కాదు అని చెప్పి వారు డెన్ని చేస్తున్నారు అనుకో. సో డెన్ని చేస్తున్నారు కాబట్టి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ప్రూవ్ చేయాల్సిన బాధ్యత వారి మీద, ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ బిడ్డ వారి బిడ్డ కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత దట్ పర్టికులర్ పర్సన్ మీద ఉంటుంది. సో అన్లెస్ ద బర్డన్ షిఫ్ట్స్ ఆన్ ద అదర్ పర్సన్, జనరల్ గా అయితే ఇలాంటి ప్రిజంప్షన్స్ ఆఫ్ లా అని కోర్టుకు వచ్చి రిబట్ చేయడానికి లేదు అని చెప్పి చెప్తుంది అనమాట. నేదర్ పార్టీ నీడినని క్లీనింగ్ ఇవన్నీ మనకి, ఇది కూడా తెలియాలంటే మనకి ఎవిడెన్స్ యాక్ట్ క్షుణ్ణంగా తెలిసి తీరాల్సిందే, రైట్? సో నీదర్ పార్టీ నీడిన్ ఎనీ ప్లీడింగ్ అలెజ్ ఎనీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ విచ్ ద లా ప్రిజ్యూమ్స్ ఇన్ హిస్ ఫేవర్, తన ఫేవర్ లో ప్రిజ్యూమ్ చేస్తున్న ఫ్యాక్ట్ ఏమైతే ఉందో దాన్ని, దానికి సంబంధించి ప్రిజంప్షన్ తీసుకోండి అని మళ్ళీ మీరు కోర్టుకి చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ యాజ్ టు విచ్ ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ అపాన్ ద అదర్ సైడ్, ఇంకా బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అదర్ 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 సైడ్ మీద ఉందనుకో, కోర్టు వారికి మీరు చెప్పక్కర్లేదు ఈ బిడ్డ వారి బిడ్డ కాదని వారినే ప్రూవ్ చేయమనండి అని మీరు కోర్టుని వెళ్ళి అడగక్కర్లేదు. కోర్టుకి తెలుసు ఏం చేయాలో, అడగాల్సి వచ్చి ఆ వ్యక్తి డెన్ని చేస్తే ఆ వ్యక్తే ప్రూవ్ చేయాలని కోర్టుకి తెలుసు, కోర్టు చెప్తుంది. మీరు మళ్ళీ కోర్టుకి అడ్వైస్ చేయక్కర్లేదు వారిని ప్రూవ్ చేయమని అడగండి అని, రైట్? ఇదే సింపుల్ గా ప్రిజంప్షన్ ఆఫ్ లా, రైట్? అనేస్ ద సేమ్ హ్యాస్ ఫస్ట్ మీ స్పెసిఫికలీ డెనీ. దీనికి ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారంటే, కన్సిడరేషన్ ఫర్ a bill of exchange where the plaintiff sues only on the bill and not for the consideration on a substantial ground of claim. ఇక్కడ ఏం చెప్తున్నారు, జనరల్ గా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉండి ఇద్దరు వ్యక్తుల మధ్యన అంటే అర్థం ఏమిటి, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి దగ్గర క్రెడిట్ గా ఎంతో కొంత సరుకు తీసుకున్నారు అని కదా. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతాయని చెప్పాను, ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ లోనే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, రైట్? ప్రతి వాళ్ళు డబ్బు ఇచ్చే సరుకు కొనుక్కొని బిజినెస్ చేసే పరిస్థితుల్లో ఏ రోజు ఆ రోజు ఉండకపోవచ్చు కాబట్టి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి. సో అటువంటి టైంలో ఏం చెప్తా అంటే, నేను ఫలానా వ్యక్తి దగ్గర అప్పుగా క్రెడిట్ బేసిస్ మీద ఈ సరుకు అయితే నేను తీసుకెళ్తున్నాను కొనుక్కుంటున్నాను, ఫలానా టైంకి అతనికి ఇవ్వాల్సిన డబ్బు నేను చెల్లిస్తాను, అతనికి కానీ అతను అడిగే వ్యక్తికి కానీ నేను చెల్లిస్తాను అని రాసిన నోట్ ఏమైతే ఉందో వి కాల్ ఇట్ అస్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో అందులో ప్రిజంప్షన్ ఏం తీసుకుంటారు, ఎవరి చేతిలో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉందో అందులో ఎవరి పేరు అయితే రాసిందో వారికి ఆ పలానా వ్యక్తి డబ్బు బాకీ అని ప్రిజంప్షన్ తీసుకోవచ్చు, రైట్? మళ్ళీ వచ్చి ఆ వ్యక్తిని ప్రూవ్ చేయమనండి నేను డబ్బు ఇవ్వాలని అని సంతకం పెట్టిన వ్యక్తి అయితే అనడానికి లేదు, బికాస్ ప్రిజంప్షన్ ఏముంది అక్కడ, ఆ వ్యక్తి దగ్గర ఈ వ్యక్తి సరుకు అప్పు తీసుకున్నారనే ప్రిజంప్షన్ ఏ ఉంది, రైట్? మళ్ళీ అతన్ని ప్రూవ్ చేయమనండి బికాస్ అతను చెప్తున్నాడు కదా నేను బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ సైన్ చేశాను అని అడగక్కర్లేదు అనమాట. కోర్ట్ నోస్ అప్, అతను అడగాల అక్కర్లేదు అనే సంగతి కోర్టుకి తెలుసు. యూ డోంట్ హ్యావ్ టు మెన్షన్ దాట్, రైట్? దిస్ ఇస్ అబౌట్ ప్రిజంప్షన్ ఆఫ్ లా. అండ్ దెన్ 14 చెప్తోంది, రూల్ 14, ఎవ్రీ ప్లీడింగ్ షల్ బి సైన్డ్ విత్ ద పార్టీ అండ్ హిస్ ప్లీడర్ ఇఫ్ ఎనీ. తో ప్రతి ప్లీడింగ్ సంతకం పెట్టాలి కదా, కాగితం రాసిస్తే అది చెల్లుబాటు కాదు. కాగితం ఎవరైతే రాసారో దాని మీద ఉండే అంశాలన్నీ ఆ వ్యక్తే రాసినట్టు చెప్పుకోవాలి అంటే దాని మీద వారి 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 సంతకం అయితే ఉండాలి, రైట్? సో అది చెప్తోంది ఇక్కడ, ఎవ్రీ ప్లీడింగ్ షల్ బి సైన్ బై ద పార్టీ అండ్ హిస్ ప్లీడర్ పార్టీ సైన్ చేయాలి, ప్లీజ్ వారి యొక్క ప్లీడర్ కూడా సైన్ చేయాలి అనమాట. ప్రొవైడెడ్ దాట్ వేరే పార్టీ ప్లీడింగ్ ఇస్ బై రీజన్, ఎప్పుడు సైన్ చేయక్కర్లేదు పార్టీ కానీ ప్లీడర్ కానీ అనేది ఎగ్జాంప్షన్ లో. జనరల్ గా ఆ ప్లీడింగ్ ఎవరైతే చేస్తున్నారో, ప్లెయింట్ అయితే ప్లెయింటికి సంతకం పెట్టాలి, ప్లెయింటికి తల్లికి అడ్వకేట్ సంతకం పెట్టాలి, రిటర్న్ స్టేట్మెంట్ అయితే డిఫెండెంట్ సంతకం పెట్టాలి, డిఫెండెంట్ అడ్వకేట్ సంతకం పెట్టాలి, రైట్? ఈజ్ అ జనరల్ రూల్. దీనికి ఎగ్జామ్షన్ ఏమిటి అంటే, ఎప్పుడు పెట్టుకోలేదు ప్లేంటివ్ కానీ డిఫెండెంట్ కానీ వారి అడ్వకేట్ కానీ, ప్రొవైడెడ్ దట్ వేరే పార్టీ ప్లీడింగ్ ఇస్ బై రీజన్ ఆఫ్ అబ్సెన్స్, అంటే వారు పర్టికులర్ గా ఆ సూట్ ఫైల్ చేస్తున్నప్పుడు, ఆ రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఫిజికల్ గా అక్కడ లేరు ఏ కారణం చేతనా, లీగల్ రీజన్ మూలంగా, యాక్సెప్టబుల్ రీజన్ మూలంగా, ఆర్ బై రీజన్ ఆఫ్ అబ్సెన్స్, ఆర్ ఫర్ ఎనీ అదర్ గుడ్ కాజ్, ఇంకా ఏదైనా రీజనబుల్ కాజ్ ఏదైతే ఉందో కోర్టు యాక్సెప్ట్ చేసే కాజ్, ఆ వ్యక్తి పర్సనల్ గా ఆ దాని మీద ఆ పర్టికులర్ ప్లీడింగ్ మీద సంతకం పెట్టడానికి అవైలబుల్ గా లేనప్పుడు అతన్ని ఎవరైతే ఆథరైజ్ చేస్తారో ఆ వ్యక్తి అయితే సంతకం పెట్టచ్చు అని చెప్పి చెప్తుంది. పలానా వ్యక్తికి ఒథెంటికేషన్ ఇచ్చారు, చేసిన బదులు మీరు ఈ పలానా ప్లీడింగ్ మీద సంతకం పెట్టడని ఏ పవర్ ఆఫ్ అటార్నీయో ఇచ్చారనుకోండి, తో వారు వచ్చి అటార్నీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వారైతే ఆ ప్లీడింగ్ మీద సంతకం అయితే పెట్టచ్చు అని చెప్పి చెప్తున్నారు, రైట్? ప్రొవైడెడ్ దట్ వేరే పార్టీ ప్లీడింగ్ ఈస్ ఫర్ రీజన్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ ఫర్ ఎనీ అదర్ గుడ్ కాజ్ అని అనేబుల్ టు సైన్ ద ప్లీడింగ్ బికాస్ ఆఫ్ దట్ పర్టికులర్ అబ్సెన్స్, వారు ఆ పర్టికులర్ టైంకి ఆ పర్టికులర్ డ్రాఫ్ట్ లోను సంతకం పెట్టడానికి ప్రెసెంట్ గా లేనప్పుడు, ఇట్ మే బి సైన్ బై ఎనీ పర్సన్ డ్యూలీ ఆథరైజ్డ్ బై హిమ్ టు సైన్ ద సేమ్ ఆర్ టు సూ ఆర్ డిఫెండ్ ఆన్ దిస్ బిహాఫ్. సో వారి బదులుగా ప్లీడింగ్ మీద సంతకం పెట్టడానికి, వారి బదులుగా సూట్ ఫైల్ చేయడానికి కానీ డిఫెండ్ చేయడానికి కానీ టు సూ ఆర్ టు డిఫెండ్,
ఏ వ్యక్తికి అయితే అధికారం ఇచ్చామో ఆ అధికారం పొందిన వ్యక్తి అయితే సంతకం పెట్టచ్చు ఆ ప్లీడింగ్ లో అని చెప్పి చెప్తుంది 14, రైట్? అండ్ డూ యూ వాంట్ మీ టు కంటిన్యూ ఆర్ షల్ ఐ స్టాప్ హియర్? కంటిన్యూ వెళ్ళండి మేడం. సరే, ఇఫ్ ఇట్ ఇస్ యువర్ ఓకే విల్ ఫర్ అండ్ యూ. విష్ మేడం. చలో ఇంకా ఒకటి రెండు రూల్స్ అయితే తీసుకుంటానండి, తర్వాత యా ఆపిస్తాను. ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్ క్యారీ ఆన్. మేస్టర్ మేడం, థ్యాంక్ యూ. 214A, ఇది అమెండ్మెంట్. ఎక్కడ ఆల్ఫాబెటికల్ యునో క్యాపిటల్ ఆల్ఫాబెట్ కనిపిస్తుంది ఏ ప్రొవిజన్ కైనా సరే, అది ఒక సవరణ ద్వారా పర్టికులర్ చట్టంలో ఇంక్లూడ్ చేయబడింది అనే ఇది మనం తీసుకోవాలి. 14A అని ఉంది కాబట్టి ఇది ఎప్పుడు చేర్చారండి, ఏ ఇయర్ లో చేర్చారు అంటే ఆబ్వియస్గా 1977 అమెండ్మెంట్ లోను చేర్చు, 1976 లో వచ్చిన అమెండ్మెంట్, అది యాక్చువల్గా 1977 లో నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి 1977 లో నుంచి ఇది అమల్లో ఉంది అనమాట, రైట్? సారీ, 1977 77. చలో ఇక్కడ ఏం చెప్తోంది, అడ్రస్ ఫర్ సర్వీస్ ఆఫ్ నోటీస్. మనం ఏమైతే అడ్రస్ ఇస్తాం కదా మన ప్లీడింగ్స్ లో, మన అడ్రస్ రాయాలి కదా, డిఫెండెంట్ అయితే డిఫెండెంట్ అడ్రస్, ప్లేంటిఫ్ అయితే ప్లేంటిఫ్ అడ్రస్, ఆ అడ్రస్ కి సంబంధించి ఒక రూల్ చెబుతుంది అనమాట. ఏం చెబుతుంది, ఎవ్రీ ప్లీడింగ్ వెన్ ఫైల్డ్ బై పార్టీ, ప్రతి ప్లీడింగ్ ఏదైనా సరే, ఎవ్రీ ప్లెయింట్ ఆర్ ఎవ్రీ రిటన్ స్టేట్మెంట్ వాట్ ఆర్ ఇట్ మే బి, వెన్ ఫైల్డ్ బై ద కన్సర్న్ పార్టీ షాల్ బి అకంపనీడ్ బై స్టేట్మెంట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ సైన్డ్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ రూల్ 14 రిగార్డింగ్ ద అడ్రస్ ఆఫ్ ద పార్టీ. మనం అడ్రస్ ప్రూఫ్ కి అఫిడవిట్ త్రూ అఫిడవిట్ ఇస్తాం కదా, అదేనండి, రైట్? సో మనం అడ్రస్ ఏమైతే మెన్షన్ చేస్తామో దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ అ ట్రూ అడ్రస్ అని చెప్పి మనం ఒథెంటికేట్ గా ఇది చేస్తూ అఫిడవిట్ ద్వారా మన మన అడ్రస్ అయితే మనం మెన్షన్ చేస్తాం అనమాట. అదే చెప్తోంది ఇక్కడ, ఎవ్రీ ప్లీడింగ్ వెన్ ఫైల్డ్ బై పార్టీ, ప్లీడింగ్ ఫైల్ చేస్తున్నప్పుడు ఇట్ షాల్ బి అకంపెనీడ్ అంటే ఇట్ షాల్ జతపరచాలి అని. ఏం జతపరచాలి, స్టేట్మెంట్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్, దానికి ఒక పర్టికులర్ ఫార్మాట్ ఉంటుంది కదా, అఫిడవిట్ ఫార్మాట్. సో ఆ ఫార్మాట్ లోను ఇట్ షాల్ బి సైన్డ్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ రూల్ 14. రూల్ 14 లో చెప్పినట్టు ఆ కన్సర్న్ పార్టీ ఎవరైతే అడ్రస్ రాస్తున్నారో ఆ కన్సర్న్ పార్టీ కానీ పార్టీ తరఫున, పార్టీ సైన్ చేసే పరిస్థితుల్లో లేకపోతే వారి తరఫున ఒథెంటికేషన్ ఇచ్చిన పర్సన్ కానీ దాని మీద అయితే సంతకం పెట్టాలి అని చెప్పి చెప్తున్నారు. ఇది ఓన్లీ ఇన్ రిలేషన్ టు అడ్రస్ ఆఫ్ దట్ పర్టికులర్ పార్టీ అనమాట, రైట్? ఫేక్ అడ్రస్సెస్ అవి ఇస్తారు అని ఇట్లా జరుగుతున్నాయని చెప్పి నోటీసెస్ అవి సర్వ్ అవ్వకుండా, రైట్, ఇలాంటి ఇల్ డిఫెన్సెస్ అని తీసుకుంటున్నారని ఈ పర్టికులర్ ప్రొవిజన్ అయితే ఇన్సర్ట్ చేయడం జరిగింది. అడ్రస్ కూడా అఫిడవిట్ తోనే ఫైల్ చేయండి, రైట్? సచ్ అడ్రస్ మే ఫ్రమ్ టైమ్ టు టైమ్ బి చేంజ్ బై లాడ్జింగ్ ఇన్ టు ద లాడ్జింగ్ ఇన్ కోర్ట్ అ ఫార్మ్ డ్యూలీ ఫిల్డ్ అప్ అండ్ స్టేటింగ్ అ న్యూ అడ్రస్ ఆఫ్ ద పార్టీ అండ్ అకంపనీడ్ బై ద వెరిఫైడ్ పిటిషన్. యు సీ, ఇన్ కేస్ అడ్రస్ మారితే అందరూ సొంత ఇళ్లలోనే ఉండాలని లేదు కదా, వాడు వ్యాపారం రీతనా లేకపోతే ఏ ఇళ్ళలో మారినప్పుడు కొత్త అడ్రస్ ఏమైతే ఉందో అది కూడా మళ్ళీ అదే ఫార్మాట్ లోను ఒక వెరిఫైడ్ పిటిషన్ తో ఇవ్వాలి, ఇదిగోండి నా అడ్రస్ మారింది, సో దీన్ని ఇప్పుడు ఆన్ రికార్డ్ కింద ఈ అడ్రస్ ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నా అని చెప్పి వెరిఫైడ్ వెరిఫై ఆల్రెడీ అది ప్రీవియస్లీ మారింది కాబట్టి దీన్ని వెరిఫై చేస్తూ దానికి ఒక పిటిషన్ పెట్టుకున్నారు కోర్ట్ కి, కాబట్టి ఈ అడ్రస్ ని కన్సిడర్ చేయండి, వి కాల్ ఇట్ అస్ అ వెరిఫైడ్ పిటిషన్, రైట్? తో వెరిఫైడ్ పిటిషన్ తో కొత్త అడ్రస్ అయితే ఫైల్ చేయాల్సిందే సబ్ రూల్ 2 of 14. అండ్ సబ్ రూల్ 3 చెబుతోంది, ద అడ్రస్ ఫర్నిస్డ్ ఇన్ ద స్టేట్మెంట్ మేడ్ అండ్ సబ్ రూల్ 1 షల్ బి కాల్డ్ యాస్ ద రిజిస్టర్డ్ అడ్రస్. తో మనం ఏ అడ్రస్ అయితే మెన్షన్ చేశారో కన్సర్న్ పార్టీ అది వారి రిజిస్టర్డ్ అడ్రస్ కింద పిలవబడుతుంది, రైట్? రిజిస్టర్డ్ అడ్రస్ ఆఫ్ దట్ పార్టీ అండ్ షాల్ అంటిల్ డ్యూలీ చేంజ్డ్, మళ్ళీ మార్చేదాకా అదే ఆ పార్టీ యొక్క ట్రూ అడ్రస్ అని చెప్పి కోర్ట్ ప్రిజంప్షన్ తీసుకుంటుంది, విల్ బి డీమ్డ్ టు బి ద అడ్రస్ ఆఫ్ ద పార్టీ ఫర్ ఆల్ ది పర్పసెస్ ఆఫ్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ఆల్ ప్రాసెసెస్. కోర్ట్ నుంచి ఏ కమ్యూనికేషన్ వెళ్ళాలన్నా సరే ఆ పార్టీకి అదే అడ్రస్ కి వెళుతుంది, రైట్? అదే అడ్రస్ జెన్యున్ అడ్రస్ కింద కోర్ట్ భావిస్తుంది, ఆ అడ్రస్ కే పంపిస్తుంది కోర్ట్ కమ్యూనికేషన్ అంతా, రైట్? ఫర్ ద పర్పసెస్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ఆల్ ప్రాసెసెస్ ఇన్ ద సూట్ ఆర్ ఇన్ ఎనీ అపీల్, అది అపీల్ అయితే అపీల్, సూట్ అయితే సూట్, ప్రస్తుతానికి ఏమైతే అడ్రస్ ఇచ్చామో మార్చిన అడ్రస్ ఉండుంటే అట్లీస్ట్ ఆ మార్చిన అడ్రస్ తో పర్టికులర్గా ఆన్ రికార్డ్ ఏ అడ్రస్ అయితే ఉందో అదే అడ్రస్ రిజిస్టర్డ్ అడ్రస్ కింద కోర్టు భావిస్తుంది అని చెప్పి చెబుతుంది అనమాట. రిజిస్టర్డ్ అడ్రస్ కింద పిలవబడుతుంది అది అని, బి డీమ్ టు ద అడ్రస్ ఆఫ్ ద పార్టీ ఫర్ ద పర్పస్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ఆల్ ప్రాసెసెస్ ఇన్ ద సూట్ ఆర్ ఇన్ ఎనీ అపీల్ ఫ్రమ్ ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ నుంచో ఆర్డర్ నుంచో అపీల్కి వెళ్తే అందులో కూడా సేమ్ రూల్ అనమాట. ఆ అపీల్లోను మెమరాండమ్ ఆఫ్ అపీల్లోను
ఏదైతే అడ్రస్ మెన్షన్ చేస్తామో అది రిజిస్టర్డ్ అడ్రస్ గా పిలువబడుతుంది, రైట్? దేర్ ఇన్ మెయిన్ అండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, ఇది సేమ్ ఎగ్జిక్యూషన్ కి కూడా ఇదే, అపీల్ కి అదే, సూట్ కి అదే వర్తిస్తుంది, ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ కి కూడా ఇదే వర్తిస్తుంది. ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ఫైల్ చేసినప్పుడు కూడా అడ్రస్ ఇస్తాం, అది త్రూ అఫిడవిట్ ఇస్తాం. సో ఇన్ కేస్ మారితే మళ్ళీ వెరిఫైడ్ పిటిషన్ తో కొత్త అడ్రస్ ఇస్తాం. సో ఏ అడ్రస్ అయితే ఇచ్చామో మనం ఆ అడ్రస్ రిజిస్టర్డ్ అడ్రస్ అడ్రస్ కింద పిలువబడుతుంది అండ్ ఆన్ రికార్డ్స్ అదే ఉండిపోతుంది ఫర్ ద కమ్యూనికేషన్ ఫ్రమ్ ద కోర్ట్ టు ద పార్టీ అనమాట. ఏ కమ్యూనికేషన్ కి సంబంధించి అయినా సరే అదే అడ్రస్ ప్రాపర్ అడ్రస్ కింద భావిస్తుంది కోర్ట్ అండ్ షాల్ హోల్డ్ గుడ్ సబ్జెక్ట్ యాజ్ అఫోర్సెడ్ ఫర్ పీరియడ్ ఆఫ్ 2 hours ఆఫ్టర్ ద ఫైనల్ డిటర్మినేషన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ ద మ్యాటర్. ఇది ఎంత వరకు చెల్లుబాటులో ఉంటుంది అదర్ రిజిస్టర్డ్ అడ్రస్ కింద అంటే ఆ మ్యాటర్ సెటిల్ అయిపోయిన 2 ఏళ్ల వరకు, రైట్? సూట్ అయితే సూట్ సూట్ డిసైడ్ అయిపోయింది, లేదంటే అపీల్ డిసైడ్ అయిపోయింది, లేదంటే ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ అయిపోయాయి, ఆ ప్రొసీడింగ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఎండ్ అయిపోయిన 2 ఏళ్ల వరకు అంటే ఏమో మళ్ళీ దాని ఏమైనా పునర్ప్రారంభం. యా అట్లా ఏదైనా స్టార్ట్ చేయాల్సి వచ్చినప్పుడు, ఏదైనా లిటిగేషన్ మళ్ళీ ఇనిషియేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ పార్టీ యొక్క కమ్యూనికేషన్ ఉండాలి కాబట్టి ఫర్ ద నెక్స్ట్ 2 hours అదే రిజిస్టర్డ్ అడ్రస్ అన్నట్టుగా భావిస్తారనమాట, రైట్? తో అడ్రస్ అయితే పక్కాగానే ఉండాలి అని చెప్పి చెబుతోంది రూల్ 3. అండ్ దెన్ రూల్ 4 సబ్ రూల్ 4 ఏం చెబుతోంది, సర్వీస్ ఆఫ్ ఎనీ ప్రాసెస్ మే బి ఎఫెక్టెడ్ అపాన్ ఎనీ పార్టీ అట్ ఈస్ రిజిస్టర్డ్ అడ్రస్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ యాజ్ దో సచ్ పార్టీ డిసైడెడ్ దేర్ ఆ పార్టీ అక్కడ ఉండినా ఉండకపోయినా అదే అడ్రస్ లో ఆ పర్టికులర్ పార్టీ రిసైడ్ అవుతున్నారు అన్నట్టు కోర్ట్ ప్రిజంప్షన్ తీసుకొని అదే అడ్రస్ కి కమ్యూనికేషన్ కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. ఏం కమ్యూనికేట్ చేయాలన్నా సరే, ప్రాసెస్ ఏం పంపించాలన్నా, నోటీస్ పంపించాలన్నా, సమన్స్ పంపించాలన్నా, ఇతర ఇంకే కమ్యూనికేషన్ చేయాలన్నా సరే కోర్ట్ టు ద పార్టీ అదే అడ్రస్ కి చేస్తోంది అని సబ్ రూల్ 4 చెప్తోంది. అండ్ సబ్ రూల్ 5 చెప్తోంది వాట్ ద రిజిస్టర్డ్ అడ్రస్ ఆఫ్ ద పార్టీ ఇస్ డిస్కార్డ్ బై ద కోర్ట్ టు బి ఇన్కంప్లీట్ ఫాల్స్ ఆర్ ఫిక్సిషియస్. ద కోర్ట్ మే ఈదర్ ఆన్ ఇట్స్ ఓన్ మోషన్ ఆర్ ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ఎనీ పార్టీ ఏం చెప్తోంది, రిజిస్టర్డ్ అడ్రస్ కింద ఆ పర్టికులర్ పార్టీ ఏ అడ్రస్ అయితే ఇచ్చారో కోర్ట్ దాన్ని లాటర్ స్టేజ్ లో అది ఇన్కంప్లీట్ అడ్రస్ కాను అసంపూర్ణంగా ఉన్న అడ్రస్ కింద, లేకపోతే అది ఫేక్ అడ్రస్ ఫాల్స్ అడ్రస్ కిందనో, లేదంటే ఫిక్షియస్ ఆర్ ద ఫేక్ లేని లేని అడ్రస్ ని, దేర్స్ డిఫరెన్స్ బిట్వీన్ ఫాల్స్ అడ్రస్ అండ్ ఫిక్షియస్ అడ్రస్. అంటే వారు ఒక ఏరియాలో ఉంటారు బట్ ఇంకో ఏరియా అడ్రస్ ఇస్తారు, అది ఫాల్స్ అడ్రస్, రైట్? డోర్ నెంబర్ తప్పు రాస్తారో ఏదో ఒకటి, రైట్? వీధి నెంబర్ తప్పు రాస్తారో ఇట్లా ఏదైనా చేయొచ్చు, అది ఫాల్స్ అడ్రస్. ఫిక్సిషియస్ అడ్రస్ అంటే అసలు అలాంటిది ఉండే ఉండదు, ఆ డోర్ నెంబర్ ఉండదు, ఆ ఏరియా ఉండదు, అక్కడ ఆ ఇల్లు ఉండదు, ఏమీ ఉండదు, ఖాళీ స్థలం ఉండుంటుందేమో, రైట్? సో అలాంటి లేని దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసి కనుక ఏదైనా అడ్రస్ ఇస్తే అది ఫిక్సిషియస్ అడ్రస్ అవుతుంది, లేదా అసంపూర్ణంగా కానీ ఫాల్స్ అడ్రస్ కానీ ఫేక్ అడ్రస్ కానీ కోర్టులో ఇచ్చినట్టు కోర్ట్ కనుక రియలైజ్ అయితే కోర్ట్ ఐదర్ సుయోమోటో ఆన్ ఇట్స్ ఓన్ మోషన్ అంటే సుయోమోటో అనమాట, రైట్? ఆర్ ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ద పార్టీ, లేదా ఆపోజిట్ పార్టీ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుని అడ్రస్ కరెక్ట్ కాదండి, ఇన్కరెక్ట్ అడ్రస్ కావాలనే ఇచ్చారు, లేదంటే అది ఫేక్ అడ్రస్ అండి, ఫాల్స్ అడ్రస్ అండి, వారు కావాలనే సమన్స్ అవాయిడ్ చేయడానికి ప్రాసెస్ అవాయిడ్ చేయడానికి అలాంటి ఫేక్ అడ్రస్ తప్ప అడ్రస్ ఇచ్చారని చెప్పి ఆపోజిట్ పార్టీ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకున్నాక కోర్ట్ కి, కోర్ట్ ఏం చేస్తుంది అనేది సబ్ రూల్ 5 చెప్తుంది. ఇన్ ద కేస్ వేర్ సచ్ రిజిస్టర్డ్ అడ్రస్ వాస్ ఫస్ట్ ఫర్నిష్డ్ బై ప్లేంటివ్, ప్లేంటివ్ అలాంటి తప్పు అడ్రస్ ఇచ్చారనుకోండి, అప్పుడు అతని సూట్ ని ఆపేస్తుంది, ఇట్ విల్ స్టే ద సూట్, రైట్? లేదు డిఫెండెంట్ అలాంటిది ఇచ్చారనుకోండి అతని డిఫెన్స్ తీసుకోదు, అంటే రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయనట్టే. లైక్ లక్ష్మి గారు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్, హలో లక్ష్మి గారు, ఆఫ్టర్ గుడ్ లాంగ్ టైమ్, గుడ్ టు సీ యూ హియర్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ లేటర్ అండి, అండ్ థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. సో ఇక్కడ ఏం చెప్తుంది, సో అలాంటి ఫేక్ అడ్రస్ ప్లేంటివ్ కనుక ఇస్తే అతని సూట్ అయితే ఆపేస్తుంది, డిఫెండెంట్ కనుక అలాంటి ఫేక్ అడ్రస్ ఇస్తే అతని రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయనట్టే లెక్క, అతని రిటర్న్ స్టేట్మెంట్ ని యాక్సెప్ట్ చేయదు కోర్ట్. ఇన్ ద కేస్ వాస్ వేర్ సచ్ రిజిస్టర్డ్ అడ్రస్ వాస్ ఫర్నిస్డ్ బై ద డిఫెండెంట్ హిస్ డిఫెన్స్ బి స్ట్రక్ అవుట్, అతని డిఫెన్స్ స్ట్రక్ అవుట్ చేస్తుందంటే అతని డిఫెన్స్ ఏమవుతుంది, రిటర్న్ స్టేట్మెంట్ అవుతుంది, డిఫెన్స్ ఆఫ్ ద డిఫెండెంట్ ఏమవుతుంది, ఆబ్వియస్ గా రిటర్న్ స్టేట్మెంట్ కదా, అది స్ట్రక్ ఆఫ్ చేసేస్తుంది, స్ట్రక్ ఆఫ్ చేయడం అంటే కొట్టి పారేస్తుంది, తీసుకోదు ఇంకా రిటర్న్ స్టేట్మెంట్ ని, ఫైల్ చేసిన దాన్ని ఫైల్ అవ్వనట్టుగానే భావిస్తుంది అనమాట, రైట్? అండ్ హీ బీ ప్లేస్ ఇన్ ద సేమ్ పొజిషన్ యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ నాట్ పుట్ అప్ ఎనీ డిఫెన్స్. అతను రిటర్న్ స్టేట్మెంటే ఫైల్ చేయకపోతే ఏ పరిస్థితుల్లో ఉంటారో
తీసుకొని వెళ్ళి ఆ డిఫెండెంట్ ని అదే పరిస్థితుల్లో పెట్టేస్తుంది. అంటే అతను రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయనట్టే లెక్క ఆబ్వియస్ గా రాంగ్ అడ్రస్ ఇస్తే, రైట్, కోర్టు చేపట్టే చర్యలు ఇవి, ఫేక్ అడ్రస్ కానీ, ఫాల్స్ అడ్రస్ కానీ, ఇన్కరెక్ట్ అడ్రస్ కానీ, ఇన్కంప్లీట్ అడ్రస్ కానీ ఇస్తే, రైట్. అండ్ రూల్ 6 చెప్తోంది, సబ్ రూల్ 6, వేర్ అ సూట్ ఇస్ స్టే ఆఫ్ ఎ డిఫెన్స్, సారీ, వేర్ అ సూట్ ఇస్ స్టేడ్ ఆర్ అ డిఫెన్స్ ఇస్ స్ట్రక్ అవుట్ అండ్ సబ్ రూల్ 5 పైన చెప్పినట్టుగా ఇది పర్టికులర్ గా డిఫెండెంట్ కి మాత్రమే. వేర్ అ సూట్, సారీ, వేర్ అ సూట్ ఇస్ స్టేడ్ అంటే సూట్ ఇస్ స్టేడ్ అది ప్లేంటిఫ్ కి సంబంధించి కదా. పైన చెప్పినట్టు ప్లేంటిఫ్ కనుక రాంగ్ అడ్రస్ ఇస్తే అతని సూట్ ని ఆపేస్తుంది, తో అట్లా సూట్ ఆపేసినప్పుడు కానీ, లేదంటే డిఫెండెంట్ ఈ స్ట్రక్ అవుట్ అండ్ సబ్ రూల్ 5, పైన సబ్ రూల్ 5 లో చెప్పినట్టు డిఫెండెంట్ రాంగ్ అడ్రస్ ఇస్తే అతను డిఫెన్స్ స్ట్రక్ అవుట్ చేస్తే ద ప్లేంటిఫ్ ఆర్ యాజ్ ఎ కేస్ మే బి ద డిఫెండెంట్, ప్లేంటిఫ్ అయితే ప్లేంటిఫ్, డిఫెండెంట్ అయితే డిఫెండెంట్ మే ఆఫ్టర్ ఫర్నిషింగ్ హిస్ ట్రూ అడ్రస్, బుద్ధి వచ్చే వాళ్ళకి అప్పుడు ట్రూ అడ్రస్ కరెక్ట్ అడ్రస్ ఇచ్చారనుకోండి, అప్లై టు ద కోర్ట్ ఫర్ ఎన్ ఆర్డర్ టు సాటిస్ఫై ద ఆర్డర్ ఆఫ్ స్టే. ఆ స్టే ఆర్డర్ ఏమైతే ఉందో, లేదైతే డిఫెన్స్ స్ట్రక్ అవుట్ చేసిన ఆర్డర్ ఏమైతే ఉందో దాన్ని అయితే సెట్ అసైడ్ చేయమని పక్కన పెట్టేయండి, బుద్ధి వచ్చింది ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయము, ఇదిగోండి మా ట్రూ అడ్రస్ అని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటే కోర్ట్ అయితే దాన్ని ఆ అప్లికేషన్ కన్సిడర్ చేసి మళ్ళీ అది అది వేసిన ఆర్డర్ ఏమైతే ఉందో స్టే ఆఫ్ సూట్ కి కానీ స్ట్రకింగ్ అవుట్ ఆఫ్ డిఫెన్స్ కానీ ఆర్డర్ని అయితే వెనక్కి తీసుకుంటుంది కోర్ట్ అని చెప్పి చెబుతుంది సబ్ రూల్ 6. అండ్ దెన్ సబ్ రూల్ 7 చెబుతుంది, The court, if satisfied that the party was prevented by any sufficient cause from filing the true address at the proper time, shall set aside the order of stay or order striking out the defense on such terms as to the cause or otherwise as the things fit, and shall appoint a day for proceeding with the suit or the defense as the case may be. So, repine cheppinattu kavalani chesthe ikla chestundi em chestundi plaintiff daithe suit aapestundi defendant daithe defense struck chestundi కానీ ఆ పార్టీ జెనైన్ గానే చేశారు, కావాలని కోర్ట్ నో ఆపోజిట్ పార్టీనో మోసం చేయడానికి చేయలేదు, వారు అది జెనైన్ అడ్రస్ అనుకొని రాశారు, పాపం డోర్ నంబర్ చూసుకోకుండా తప్పే రాశారు, లేదంటే వారు ఉండే ఆ ప్లాట్ నంబర్స్ ఏమైతే ఉన్నాయో స్ట్రీట్ నంబర్ ఏమైతే ఉన్నదో అది వాళ్ళు జెనైన్ గానే అదే ట్రూ అడ్రస్ అనుకొని రాశారు అనుకోండి, అదే కనుక కోర్ట్ కి చెప్తా అయ్యా మేము ఇదే ట్రూ అడ్రస్ అనుకొని మెన్షన్ చేసాం కానీ కోర్ట్ ని కానీ లేదంటే పార్టీని కానీ చీట్ చేసే ఉద్దేశంతో అయితే మేము మెన్షన్ చేయలేదు అని చెప్పి కోర్ట్ కి కనుక అప్లికేషన్ పెట్టుకుంటే అటువంటి టైంలో కోర్ట్ కనుక వారి మాటలు నమ్మితే అప్పుడు కూడా ఆ కోర్ట్ చేసిన ఆర్డర్ ఏమైతే ఉందో స్టే ఆఫ్ సూట్ కి సంబంధించి కానీ లేదంటే డిఫెన్స్ స్ట్రైక్ ఆఫ్ చేసిన ఆర్డర్ కానీ ఏమైతే ఉందో వెనక్కి తీసుకుంటుంది ఇస్ సబ్ రూల్ 7. And then Sabrul 8 chapter, nothing in this rule shall prevent the court from directing the service of a process at any other address if for any reason if it deems fit. So, వాళ్ళు పార్టీ మెన్షన్ చేసిన అడ్రస్ ఏమైతేనిందో అదే కాక కోర్ట్ వేరొక అడ్రస్ కి పంపించాలని చెప్పి కోర్ట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ప్రకారం భావిస్తే ఎస్ కోర్ట్ కి సర్వాధికారాలు ఉంటాయి ఆ వేరే అడ్రస్ కి ఆ పర్టికులర్ కమ్యూనికేషన్ పంపించడానికి, రైట్. సో ఆపోజిట్ పార్టీ వచ్చి చెప్తారు ఈ అడ్రస్ లో లేరు, ప్రస్తుతానికి అది ట్రూ అడ్రస్ ఏ కావచ్చు, ఆ అడ్రస్ లో లేరు, వారు వేరే దగ్గర జాబ్ చేస్తున్నారు, ఆ అడ్రస్ కి పంపించండి, వారు వేరే దగ్గర ఉంటున్నారు, వేరే ఇంట్లో ఉంటున్నారు, ఆ అడ్రస్ కి పంపించండి, వేరే ఊర్లో ఉంటున్నారు, ఆ అడ్రస్ కి పంపించవచ్చు కోర్ట్, రైట్, అంతే చెప్తుంది. సో దిస్ ఇస్ అబౌట్ అడ్రస్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ నోటీస్, నోటీసులు, సమన్లు ఇలాంటివి ఏమైనా సర్వ్ చేయడానికి అడ్రస్ కి సంబంధించిన రూల్స్ ఇవ్వన్నమాట. ప్లీడింగ్ లో అయితే కరెక్ట్ అడ్రస్ ఏ రాయాలి, త్రూ అఫిడవిట్ ఇవ్వాలి మనం, ఏమైనా కరెక్షన్స్ ఉంటే అడ్రస్ లోను కొత్త అడ్రస్ లోను ఫైల్ చేయాల్సి వస్తే వెరిఫైడ్ పిటిషన్ తో అయితే చేయాలి ఆ కరెక్షన్ ఇన్ ద అడ్రస్, కొత్త అడ్రస్ కోర్ట్ కి ఇన్ఫార్మ్ చేయాలి, తప్పు అడ్రస్ ఇచ్చామని కోర్ట్ కి తెలిస్తే సూట్ ఆపేస్తుంది లేదా డిఫెన్స్ కొట్టేస్తుంది, లేదు అది తప్పు అయిపోయిందని క్షమించండి అని చెప్పి మళ్ళీ ఫ్రెష్ అడ్రస్ కొత్త అడ్రస్ ట్రూ అడ్రస్ ఇస్తే అప్పుడైతే కోర్ట్ వేసిన ఆర్డర్ వెనక్కి తీసుకుంటుంది, లేదా అది కావాలని చేయలేదు తెలియక జరిగింది ఆ తప్పు అన్నట్టు చెప్తే కోర్టుని నమ్మించగలిగితే అప్పుడు కూడా తన ఆర్డర్ వెనక్కి తీసుకుంటుంది. దిస్ ఇస్ అబౌట్ అడ్రస్, క్లియరా అండి? ఎస్ మేడం, ఎస్ మేడం, ఎస్ మేడం. హలో, ఓ, ఈ వెరిఫికేషన్ నుంచి నేను రేపు తీసుకుంటానండి. ఇట్స్ అబౌట్ టు